జెండా పడిపోతే చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. జెండా పడిపోయిందంటే ఆగమంట. ఆగా లారీ డ్రైవర్ వెనక నుంచి వచ్చి ఏదైనా గుర్తెత్తా ఆగవయ్యా. లారీ డ్రైవర్ ఆగో. పేదల పార్టీ పేదల పార్టీ ఎర్రజెండా జెండాయా జెండా ఆగవయ్యా. జెండా పడిపోయిందా? జెండా తీసుకోయా. జెండా జెండాయా జెండా ఇంకో జెండా పడిపోయిందయ్యా. జెండా జెండా ఇదిగోనయ్యా. లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ చంపేసి బంధు జరిపిస్తా మన పార్టీ పరపతి పెరుగుతుందిరా. మా యువ నాయకుడిని ప్రతిపక్షాలు దారుణంగా చంపించినందుకు నిరసనగా మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంధు జరిపిస్తోంది. ఉత్కలు చక్కలు చేస్తూ ఉంటే దేశం ఇట్టవుతుందటి పోతుంది.
బాధపడకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మనది ప్రజాస్వామ్య దేశం మనం తప్పు చేస్తే చెప్పు తీసుకొని కొట్టే హక్కు మనల్ని ఎన్నుకున్న ప్రజలకు ఉంది ఎన్నో అవకతవకలతో జేపీ గవర్నమెంట్ పడిపోయింది అన్ని పార్టీల సహకారంతో మన పార్టీ రూలింగ్ లోకి వచ్చింది నా ప్రభుత్వంలో మినిస్టరే కాదు ఎమ్మెల్యే తప్పు చేసినా మొత్తం అసెంబ్లీనే డిజాల్వ్ చేస్తాను సార్ పోట భోజనం మనం రూపాయికే పించాం అనుకోండి ఎలా ఉంటుంది ప్రభుత్వం దివాలా తీస్తుంది ప్రజలు సోమరిపోతులు అవుతారు వాళ్ళకి చేపల కూర ఉండి నోట్లో పెట్టడం అలవాటు చేయకండి చేపని ఎలా పట్టాలో నేర్పండి చాలు సెంట్రల్ గవర్నమెంట్ తో కొంచెం గొడవలు పడితే ప్రాంతీయ పార్టీలకి గ్లామర్ పెరుగుతుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అదేమన్నా బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంటున్నావటయ్యా రాష్ట్ర గవర్నమెంట్ తల్లి అయితే సెంట్రల్ గవర్నమెంట్ తండ్రి రెండో సఖ్యతగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నాను రిజైన్ చేయండి ఆ రాజారాం గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా మీకు చాలా అనుభవం ఉంది జేపీ సీఎం గా ఉన్నప్పుడు మొన్న జరిగిన రాజకీయ హత్యల లాంటి నేరారోపణలు అతని మీద చాలా ఉన్నాయి వాటిని పరిశీలించి నిర్ధారించాల్సిన కమిటీకి మిమ్మల్ని చైర్మన్ గా నియమిస్తున్నాను మీ రిపోర్టును బట్టి అతని మీద చర్య తీసుకుంటాం కొత్తగ వింత పాతగ్రోతాని ఈ గవర్నమెంట్ కు ఓట్లేశారు వాడి పిచ్చి చేసలు నష్టపోయిన వ్యాపారస్తులంతా ఈ గవర్నమెంట్ ఎప్పుడు పడగొడతారా అని ఫుల్ ఫైనాన్స్ తో నా చుట్టూ తిరుగుతున్నారు చూస్తాను చూస్తాను వర్కౌట్ చేస్తున్నాను ఏది ఏమైనా రేపు ఆగస్టు 15 కి జెండా ఎగరేసేది నేనే ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ గా ఇవ్వండి రాజారాం గారు మిమ్మల్ని నా మీద ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా వేశారు మీరు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అయినా పొద్దునే సీఎం తా మంత్రాలు ఏమిటండి చూడండి నాకు అప్పచెప్పింది ఒక పెద్ద బాధ్యత అందుకు మీ సహాయ సహకారాలు చాలా అవసరం మీరు నిర్దోషం నిరూపణ అయితే గవర్నమెంట్ ను కూడా లెక్క చేయను దోషిని తెలిస్తే ఎవరిని విడిచిపెట్టను కూడా మీరు ప్రజలు ఎన్నుకున్న మనుషులు కదా ఏమైనా ఉంటే రేపు అసెంబ్లీలో తెలుసుకోండి వస్తాను సార్ అసెంబ్లీలో తెలుసుకోవాలా రేపు అసెంబ్లీలో వీడికి ఛార్జ్ ఇవ్వకూడదు అక్కడ వేరే ఏదో గొడవ జరిగేటట్టు చూడాలి ఏడే ఉండయ్యా ఆ అమ్మాయి సీఎం ఇంట్లో పని మనిషి కదా అవునండి అవునండి నమస్కారం బాబు బాగున్నావా బాగున్నానండి గడ్డి బాగా పెరుగుతుందా ఏదో సీఎం గారు అంటే అందరు బాగున్నారా ఇంత చిన్న వయసులో నీకు భర్త పోవటం ఆ దేవుడు నీకు చేసిన అన్యాయం లే అలా చూసావే లే సీఎం గారు పని మనిషి మా కొరస పని నీకు ఏంటి బాబు మీరనేది మా గదిలో ఏంటో తెచ్చావు నువ్వు ఏంటా గొడవ మన కోటర్స్ నుంచి ఏదో తెచ్చి ఇక్కడ తచ్చేస్తుందండి నాకేం తెలియదు బాబు నడమండి మనకు సంబంధం లేని మనిషి మన గదిలోకి ఎందుకు వస్తుందిరా వచ్చి సార్ మా కళ్ళతో చూసాం సార్ కావాలంటే ఇప్పుడే తెలుస్తాం ఏరుగల నియోజకవర్గం నుండి గెలిచామండి మేము అనవసరంగా అందరి మీద అబాండాలు వేయం మేము బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి గెలిచామండి బ్యాక్గ్రౌండ్ లేకుండా మేము అసలు మాట్లాడాం చూడండి ఇప్పుడు ఏమంటారా ఇది వచ్చింది ఆవు గడ్డి కోసం కాదండి గడ్డి తిని మన ఫైల్స్ తీసుకెళ్లి సీఎం ఇవ్వడానికి బాబు కూలి పని చేసుకునేవాళ్ళం బాబు మీ పెద్దోళ్ళ గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి బాబు నాకేం తెలియదు బాబు కళ్ళ ముందు కనబడుతుంటే కాదంటావేంటి నిజం బాబు నా బిడ్డ సాక్షిగా చెబుతున్నాను బాబు నాకేం తెలియదు బాబు ఈ విషయం మనం ఇంతటితో వదలకూడదు సీఎం ఈ పనిమేషతో చేయిస్తున్న దొంగ పని రేపు అసెంబ్లీలో తేలుస్తాను అంతేకాదు సెంట్రల్ కూడా తెలియపరుస్తాను వాళ్ళు ఏ సమాధానం చెప్తారో చూద్దాం జరిగింది ప్రజలందరికీ మీరు తెలియజేయండి మమ్మల్ని వెదవాలంటారా నిన్ను ఉగ్రవాదులం కాదు ఉద్యమకారులం కాదు అలజడి రేపే అవకాశవాదులం అంతకంటే కాదు మేము ఎందుకు వస్తామో మీకు తెలుసు మీరేం చేశారో కూడా మీకు తెలుసు అది మీ నోటితో మీరే చెప్పేదాకా మా నోటితో మేమేది మాట్లాడము అసెంబ్లీ జరగకుండా ఉండడానికి ఆ జేపీ చేసిన ప్లాన్ ఇది దీంట్లో మా తప్పు లేదు ఆ పని మనిషి తప్పు లేదు మీకు ఏదన్నా కావాలంటే సెకండ్ అవ్వండి పెద్దన్న చెప్పి అరేంజ్ చేస్తాను ఆగండి వీళ్ళు నాగుపాము లాంటి వాళ్ళు చంపితే నాగదేవతలై ప్రజల సానుభూతి పొందుతారు
బ్రతుకుంటే ఆ ప్రజల్ని కాటేస్తారు. అందుకే వీళ్ళ కోరలు పిండి విషాన్ని కక్కించాలి. మీరు చేసిన తప్పు ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇదిగో ఈ పేపర్ మీద జరిగిందంతా రాశారు. తప్పని ఒప్పుకుంటూ సంతకాలు పెట్టండి. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇలాంటి అమాయకుల్ని రాజకీయంలోకి ఇరికించారు. మిమ్మల్ని మీ రాజకీయాన్ని నడివీధిలో రావణ కష్టంలో తగలబెడతారని మీ జేపీకి చెప్పండి. లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి. దిస్ ఇస్ టూ మచ్. ఎవరో ఎమ్మెల్యేని ఎక్కడో కొట్టడం ఏమిటి, ఇక్కడ నా లెక్చరర్ నేను సస్పెండ్ చేయటం. ఎవరో ఏంటి సార్, జేపీ గారి కాలేజ్ కి మెయిన్ డోనర్. ఇంతకీ ఆవిడ సస్పెండ్ చేస్తారా లేదా? ఇంపాసిబుల్. అయితే కాలేజ్ జరగడం కూడా ఇంపాసిబుల్. పదండ్రా. శాంతి, 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 శాంతి. శాంతిని క్లాస్ కి వెళ్ళొద్దని చెప్పమ్మా. అలాగే. అందరూ బయటపడండి. క్లాస్ లేదు, ఉండరా బయటికి. Dear students, now మీరేం పాఠాలు చెప్పక్కర్లేదు. లీవ్ ద కాలేజ్. జేపీ గారి ఎమ్మెల్యేని కొట్టిన రౌడీలకి మీకు సంబంధం ఉంది. వాళ్ళ దౌర్జన్యానికి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ చేత జేపీ గారి ఎమ్మెల్యేల మీద చేసిన దౌర్జన్యానికి క్షమాపణ చెప్పించేంత వరకు మీరు క్లాస్ కు రావడానికి వీల్లేదు. 5 నిమిషాల్లో మీరు బయటికి వెళ్ళాలి, లేకపోతే క్లాసు లెక్చరర్ గా కాకుండా మా క్లాస్మేట్ గా చూడాల్సి వస్తుంది. శాంతి, శాంతి. చూడండి, రైట్ డౌన్. చదువుకోవాలనుకుంటే కాలేజ్కి రండి, రాజకీయాలే కావాలనుకుంటే టీసీ తీసుకుని బయటికి వెళ్ళండి. అంతేగాని కాలేజీని మాత్రం పొలిటీషియన్స్ ఆడుకునే చదరంగంగా మార్చకండి. నౌ కమ్ టు ద లెసన్, డిమాండ్ అండ్ సప్లై. వి కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ హౌ సెవరల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్. హిస్టరీ హెల్ప్స్ అస్ టు సాల్వ్ ద ప్రెసెంట్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఏమిటమ్మా రివాల్వర్ తో పాఠాలు నేర్పుతున్నావా? లేదు సార్, నేను చోట మా ఆయన చోట పనిచేస్తున్నాం. సంవత్సరానికి మేము కలుసుకునేది కొద్ది రోజులు మాత్రమే. ఒక ఆడదానిగా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి భర్తగా నాకు రివాల్వర్ ఇచ్చారు. దీనికి లైసెన్స్ కూడా ఉందండి. బహుశా క్లాస్ టీచర్ని క్లాస్మేట్గా చూసే స్టూడెంట్స్ ఉంటారని ఆయనకు ముందే తెలిసేమో. బెత్తంతో బెదిరించి పాఠాలు చెప్పే రోజులు పోయాయి, పిస్టల్తో బెదిరించే రోజులు వచ్చాయి. దండభయాత్రకారి ఆయన నా కురువంతి. అవును, మీరు చదువుకున్నారు కదా, ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు? అగ్రకులం, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం. అడుక్కోటానికి ఎంతకంటే అర్హతలేం కావాలి మేడం. ఈ కాలేజీలోనే చదువుకున్నా, ఇంకెక్కడన్నా అడుక్కుంటే అవమానం అని చెప్పి ఇక్కడే అడుక్కుంటున్నా. ఎదవల్లారా, దుండ్రపోతులా మేపారు కదరా. ఒక చిన్న సైట్ చేయించమంటే తుపాకీ తీసిందంటారా? మీకెందుకు రా రాజకీయాలు? ఆ లెక్చరర్ చీర లాగొచ్చుగా, లేకపోతే ఆ ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టొచ్చుగా. అసలే టెన్షన్ లో చూస్తుంటే ఇదొక టెన్షనా సార్? సార్ ఉండరా, పోండి. ఏమైంది? ఎల్లుండి మీ మేధేశన కమిటీ ఫోన్ ట్యాపింగ్ ల్యాండ్ ఆక్యుపేషన్ మీద గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపించారు. ఎల్లుండి ఎలాగో కష్టపడి 4 కమిటీ మెంబర్లను 4 కోట్లకు ఒప్పించాం. కానీ కమిటీ చైర్మన్ రాజారావు మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది. అలాగా సార్? ఏంటి ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ అయితే మాత్రం మీ పొలిటికల్ కెరీర్ అంతా తల్లకిందులు అవుతుంది. ఆ రాజారావు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. డాడీ ఏమయ్యో, చిన్న న్యూస్. ఇందా ఫుట్పాత్ మీద ఏమన్నా గుద్దొచ్చాను, అది సచ్చాడో బతికాడో కూడా నేను చూడదు. పెద్ద ఎంతో చెప్పి అదే చూసుకో బాబు. ఏం బాబు? రాత్రి నువ్వు హెడ్ కానిస్టేబుల్ కొట్టావట? అవును కొట్టాను, అందులో మర్చిపోయాను. నువ్వు కొట్టినా తిట్టినా నాతో చెప్పి చెయ్యి, అసలే నా గవర్నమెంట్ పడిపోయింది. పైగా కమిషన్లు, నువ్వు కూడా నన్ను పేపర్లోకి ఎక్కించుకో. చెప్పే చేస్తానులే. ఇంతకీ ఆ రాజారాం సంగతి ఏం చేద్దాం? ఆడికి అప్ప చెప్పేద్దామండి. ఏడు శనక్కాయలు, ఏడు శనక్కాయలు. రూపాయి శనకాయలు కట్టు. అత్తగనయ్యా, కమిటీ చైర్మన్ రాజారావు ఇదేనా? ఇదేనండి. మంత్రాలు వినిపిస్తున్నాయి ఏంటి? ఆయన ఒక గ్యాంట్ చెప్పి యోగ జపం చేస్తారండి.
మామ చనిపోతూ ఉమానలోంచో అమ్మాయి బంగారంతో దూకుతాది, నిన్ను పెళ్లి చేసుకుంటది అని చెప్పింది. అయితే ఏ వాళ్ళప్పుడు వచ్చినా చూస్తావు అన్నమాట. ఆ అమ్మాయి దూకినప్పుడు నేను లేననుకో, ఎవరితోనైనా లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. దూకుతుందిలా కంగారు పడక. అవును, ఇంట్లో ఎంతమంది జనం ఉన్నారు? పిల్లలు దేశంలో ఉన్నారండి, ఇంట్లో మొగుడు పిల్ల ఉన్నారండి. నమస్కారమ్మా. ఎవరు బాబు? అయ్యగారు లేరమ్మా. ఏం కావాలి? అయ్యగారు తమలపాకు మాత్రం తీసుకురమ్మన్నారు, తీసుకోండి. ఉండు బాబు, డబ్బులు తెస్తాను. అమ్మా. ఏమిటి బాబు? మీరు నిండు మొత్తం 5 బొట్టు పెట్టుకోలేదటమ్మా. అయ్యో మర్చిపోయాను బాబు. పర్వాలేదమ్మా, మీరు పెద్ద బొట్టు పెట్టుకుని మీ చేతితో డబ్బులు ఇవ్వండమ్మా. పొద్దుటే పోనీ పేరం. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. ఇప్పుడు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా, అయ్యగారు చెప్పమ్మా ఆఫీసుకొచ్చి కలుస్తానని. సరే అమ్మా, రోజులు బావలు, తలుపులు వేసుకుంటామ్మా. అలాగే బాబు. ఏ ఆగా, డబ్బులు ఒకటి వెళ్ళిపోయేంటి? నమస్తే బాయ్యా. కొండ ఎవరిక్కడ? నమస్కారం అండి. 120 కావాలా, 300 కావాలా? బాబా తట్టుకోగలరా? ఉదయం 9 గంటలకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వెళ్ళి పేమెంట్ తీసురా. రాజారాం గారి మర్డర్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ ఏయ్, నా మాటలు వినబట్టం లేదా? ఒళ్ళు పొగరక్కిందా? అయ్యగారు చూస్తాడంట్రా, మేకను కోసం కత్తి కడక్కున్న సంచిలో పెట్టావు, పోయి నీళ్ళు. కొండయ్య గారు ఉదయాన్నే బ్లడ్ ఇచ్చారుగా, రిపోర్ట్ వచ్చింది. రక్త పరీక్ష నాది. డాక్టర్ గారు ఎన్ని గంటలు వచ్చారండి మీ దగ్గరికి? 7 గంటలకి. ఎన్ని గంటలు వెళ్ళారు? 10 గంటలకి. ఎస్ఐ గారు ఎన్ని గంటలు మాట జరిగిందండి? 9 గంటలకి. అయ్యో, ఆ టైంలో నేను రక్త పరీక్షలు ఉండిపోయినట్టండి. ఫ్యామిలీ వచ్చినట్టు ఉంది, వెళ్ళండి. ఏమిటి ఏమిటి ఇలా వచ్చా? ఏంటి సామాన్లు వేసుకొచ్చావేటి? మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందండి. బాబు కొండయ్య పాలిటిక్స్ పునాదండి, నేను పడిపోతాను పడిపోతానని చెప్పిన పన్నెవరండి. బాబు వెళ్ళండి, శుభోదయం వెళ్ళండి బాబు. ఏ కమిటీ అయితే జేపీ రాజకీయ కుట్రల్ని బయటపెడుతుందని అందరూ ఎదురు చూస్తున్నారో, ఆ కమిటీ చైర్మన్ దారుణ హత్య. పట్ట పగలే తెగ నరికి పేపర్ లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్, ఆత్మహత్యని, ఎంత అన్యాయం. సిస్టర్, మీరు మేము పరిచయమైనప్పటి నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగాం, ప్రతిసారి మాది ఉద్రేకమైనారు, ఇప్పుడు మీరే ఉద్రేకపడుతున్నారు. గుడ్ చేంజ్. నాకు మాటలు అనవసరం ప్రభు, ఇది ఆత్మహత్య కాదు, హత్యను నిరూపించాలి అంతే. హౌ? పోస్ట్ మార్టం చేసే డాక్టర్ కి పెళ్ళాం పిల్లలు ఉంటారు, అరెస్ట్ చేసే ఇన్స్పెక్టర్ కి పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంటుంది, శిక్ష వేసే జడ్జికి లక్ష సమస్యలు ఉంటాయి. అన్నిటికీ విరుగుడు డబ్బు, మనీ. ఆ డబ్బుకు వాళ్ళు అమ్ముడవుతున్నారు, అందుకే డబ్బును వాడు నేరస్తుడైనా నిర్దోష అవుతున్నాడు. ఆ జేపీ గారిని వేసేసి వాడిది ఆత్మహత్య అని పేపర్లో పడేలా చేస్తే సరి. అవును. ఇదిగో ఈ ఉద్రేకం అవుతుంటున్నాను. ఈ హత్య ఎవరు చేయించారో చట్టబద్ధంగా నిరూపించి శిక్ష వేయించాలి. దానికి సాక్ష్యం కావాలి, దొరకనేస్తారా సాక్ష్యం? ఆధారం నా దగ్గర ఉంది. హత్య జరిగిన చోట రక్తంతో తడిసిన 1 రూపాయి నాకు దొరికింది. ఆడెవడో నరికెత్తే నల్లాకు వచ్చేరేటి, మొదటికి టైం అయిపోయింది, నన్ను తొందరగా రిలీజ్ చేయండి, ఇలాగైతే నా వ్యాపారం దెబ్బతిందా అంట. సుధా, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి రేపు కోర్టు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. ఓకే ఓకే, జాగ్రత్త.
బాబో ఎందుకు బాబో పెద్దోళ్ళ గొడవలకు లాక్ వచ్చారో నర్మయ్య రేపు కోర్టులో సాక్ష్యం చెప్పేదాకా కదలడానికి వీలేదు రాజా మీరిద్దరు అటు చూసుకోండి రవి మీరిద్దరు ఇటు చూసుకోండి ఓకే బి కేర్ఫుల్ రాత్రి మనం ఇలా ఎప్పుడు వెళ్తుందో కనుక్కోరా మన సారా కొట్టు కట్టేసి ఆడకెళ్తుంది అలాగా సరే అయితే నువ్వు కొట్టుకెళ్ళి సారద ఉమాన ఉమాన Hey, Mister. Get up. నిన్ను ఒక మనిషిని నిర్బంధించి తీసుకొచ్చారంటగా ఎక్కడ అతను మనిషిని తెచ్చిన మాట నిజమే కానీ నిర్బంధించి కాదు అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి మీకన్నా ముందు మేము అతన్ని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ముందు మేము అతన్ని చూడాలి లోపలికి వెళ్ళి చూడాలంటే చూడొచ్చు కానీ అతన్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయకండి కమ్ ఆన్ మేము ఇప్పుడే చూస్తున్నాం సార్ మనిషిని చంపి ఇంట్లో దాచి నాటకం ఆడుతున్నారా అతను బతికుండడమే మాకు అవసరం అతను చంపాల్సిన అవసరం మాకు లేదు సార్ ఏదేమైనా ఈ దర్యాప్తు జరిగి పోస్ట్ మార్టం రిపోర్ట్ తేలే వరకు మీరు ఇక్కడ కదలటానికి వీల్లేదు దొరికిన వాళ్ళని దొరికినట్టు బొక్కలో దాకా మళ్ళీ కస్టడీలో ఉంచారంటే ఏం చేయమంటారండి అక్కడ తల్లలేదు ముండె ఒకటే ఉంది ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు బాబు మందంతా ఎటాకాపరం కదండి పేమెంట్ తీసుకున్న ముందు సంపినట్టు సాక్ష్యం చూపించొద్దండి అందుకనే తాళనేనట్టుకు వచ్చానండి వాళ్ళని ఎలాగైనా రెచ్చగొట్టి బయటకు రప్పించి పర్మనెంట్ గా ముంచడం గురించే నేను వాళ్ళని ఈ కస్టడీలో ఉంచాను వాళ్ళని ఎలా రెచ్చగొట్టించాలో మీరు ఆలోచించండి నేను రెచ్చిపోయినగా న్యూస్ ఏంటంటే చిన్న ఫైరింగ్ ఆ న్యాయం పత్రికడు నా మీద అన్యాయంగా రాశాడు ప్రసెంటించాను తగలబడిపోతుంది ఏమయ్యో ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి అది ఆర్పించుకో లేదు ఈ స్టేట్ లో ఏది ఆడడానికి వీల్లేదు మండాల్సిందే ఆ సీఎం గార్డ్ అన్పాపులర్ కావాలి నేను పాపులర్ అవ్వాలి దానికి సమ్మె లాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి బాబు ఆ ఇన్సిడెంట్ నేను అటాక్ చేస్తాను బాబు ఏంట్రా పాలిటిక్స్ అంటే పునాదుల నుంచి రావాలి ఇదేమన్నా కిల్లీలు కట్టడం అనుకున్నావా ఈ ఒక్క అటాక్ కి ఛాన్స్ ఇచ్చుకోండి బాబు చేతి సున్నూరు వస్తే స్టేట్ సుర్రు మనాలి నమస్కారం అండి రెండు అంతస్తులో నాకు గది కావాలండి అడ్వాన్స్ 5000 చాలండి గది నంబరు హలో ఒరే కొండిగా నువ్వు నా చెప్పింది ఏంటి చేసేదేంటి సీఎం బామర్ది హోటల్లో తొంగినావేంటి వాడితో ఏమన్నా లాలుచి పడ్డావా కొండయ్య అటాక్ అనకంతల కోర్టు వంకర్లు ఉంటాయండి అసలే నేను ఆలోచనలో ఉన్నాను నువ్వు మందేసి పడుకో పొద్దుటి బిడ్డి రెడీ అయిపోండి గుడ్ ఈవినింగ్ సార్ నువ్వు మనం ఏం చదువుతున్నావు బిఏ పాలిటిక్స్ ఇది పార్ట్ టైం జాబ్ సార్ నిన్ను ఒకటి అడుగుతాను చెప్పబోయా బుష్షు గోర్ బుష్షు కలిసి వచ్చి నీకేం కావాలని అడిగితే నువ్వేం అడుగుతావా మనకు కావాల్సిన తిండి గుడ్డే కదండి అదే అడుగుతాను సార్ చీచి అదే తప్పు నేనైతే ఆ లమ్మల మీద ఒట్టేయించుకొని వాడి దగ్గర హైడ్రోజన్ బాంబు వీడి దగ్గర ఆటం బాంబు అడుగుతాను అప్పుడు చేసేది వాళ్ళు వేసేది మనం ఈ అంతస్తు నువ్వు ఒక్కడే అనుకుంటాను పొద్దున్న 9 గంటల వరకు నేను ఒక్కడనే సార్ సరే అయితే వెళ్ళు 7 గంటలకు కలుద్దాంలే గుడ్ నైట్ సార్ అన్యాయం చూడటానికి పెద్ద ఓట్లు చేసే చిన్న పనులు సీఎం గారు బాగా ఇదేమైనా హోటల్లో తొందర సత్రం గదికి డబ్బులు తీసుకొని గదిలో పెట్టిన డబ్బులు తీసుకొని ఏ నేనేమైనా ఎరు బాగులు అనుకుంటున్నారా ఎవరో ఇక్కడ సమాధానం చెప్పేది ఎక్కడయ్యా నా డబ్బు ఎక్కడయ్యా ఏం సార్ ఏం జరిగింది నీకు 5000 ఇచ్చానా నేను 5000 జేబులు వేసుకున్నానా ఏది కనబడితే నా రూమ్ లోకి మీ కుర్రోడు తప్ప ఎవ్వరూ రాలేదు లేదు సార్ ఆ డబ్బు గురించి నాకేం తెలియదు మీ కాఫీ ఇచ్చి మీరు ఉండగానే వెళ్ళిపోయాను కదా సార్ అమ్మా వీడు మామూలుతో కాడండి మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నాడు నాలుగు తగిలిస్తే కానీ చెప్పనట్లేదండి తగిలించండి చెప్పరా సార్ చదువుకోవడానికి కష్టపడుతున్నానే కానీ దొంగ సొమ్ము కాసుపడేవాడిని మాత్రం కాదు సార్ చెప్పు ఇదేంటే బాబు చంపేశారు
చచ్చిపోయాడా? అమ్మో, ఈ విషయం మిగతా సర్వస్ తెలిసిందా? నీ వాటలు పీకేస్తా. ఓ పంచేది, ఈ శవాన్ని మేడ మీద తీసుకెళ్లి కింద పడేయండి. ఆత్మహత్య చేసుకోండి అని చెప్పొచ్చు. త్వరగా త్వరగా పట్టుకొని రావు కదా. మీ సర్వంపురం చంపేసి మీ వాండ గారు పై నుంచి కింద పడేస్తున్నారా? వాళ్ళతో మాట్లాడాలి. వీల్లేదు, చాలా అర్జెంట్. ప్లీజ్. ఓకే, అదేదో నా ముందే మాట్లాడండి. ప్రభు, రాజమ్మ మమ్మ మనవని చంపేశారు. ఆ శవానికి రాజకీయ రంగు పులిమి. చాలా మందిని చంపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జేపీ ప్లాన్ చేస్తున్నాడు. నాకు తెలుసు, ఆ కురాన్ని చంపింది ఈ ఎస్ఐ గారి పిస్టల్తోనే. నా పిస్టల్తోనా? నా పిస్టల్ నా దగ్గర ఉంది. గన్స్ డౌన్ చేయమని చెప్పా. చెప్పా. డ్రాప్ ద గన్స్. మీరు తప్పుకుంటే ఈ శవాన్ని మాత్రమే తీసుకెళ్తాను, తప్పదంటే మిమ్మల్ని శవాలను చేసి తీసుకెళ్తాను. అతను మా పార్టీ కార్యకర్త. అతను అంతిమ యాత్రను ఘనంగా చేయడానికి మేము ఏర్పాట్లు చేశాం. మా పార్టీ శవం మాకు అప్పగించండి. వద్దు బాబు వద్దు. వాళ్ళు జెండా నా మనవడి శవం పక్కన పార్టీ వాళ్ళగే ఈయన్ను కూడా ఎదవంటారు బాబు అందరూ. లేదమ్మా, నీ మనవడి నా సీఎంఏ చంపించినట్టు మా పార్టీ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఇది మీ బ్యాలెట్ బాక్స్ కాదురా, దొంగ ఓట్లు వేయించడానికి, దోచుకు తీసుకెళ్ళడానికి. ఏంట్రా అలా చూస్తారు? వీళ్ళ శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ మీద పెట్టండి. దీని మీద పార్టీ మీటింగ్ ఉంది. డిఏజీ గారు, డోంట్ వరీ సార్, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా సెక్షన్ కు దొరికారు. ఎక్కడున్నారో తెలియకుండా ముక్క ముక్కలు చేసేస్తాను. హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని దౌర్జన్యంగా హాస్పిటల్ నుంచి శవాన్ని దొంగిలించి రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ దౌర్జన్యకారులకి వారి డిగ్రీలను రద్దు చేస్తూ ఒక సంవత్సర కాలం జైలు శిక్ష విధించడమైనది. ఏంటో అనుకున్నాను, బాగానే నరుకొచ్చాడు వెదవ. ఏడిశాడు వీడు, ఎన్నిసార్లు నాకు కాళ్ళు నొక్కలేదు. ఎరా, నాకు ఒక్కసారి మంచాడే ఇచ్చావా? తీసుకో బాబు. డబ్బులు వద్దు బాబు. మరి మీ అసెంబ్లీ హాల్లో క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయింది కదండి, అది ఇప్పిస్తే. ఎమ్మెల్యేలు కిళ్ళు కట్టమంటే మాటలు కదరా. పార్టీని బట్టి సొన్నం రాస్తే అదే సర్దుకుంటుంది.
పచ్చో రెక్కలు దగిన పచ్చిలాగా గిరగదు కొట్టుకుపోతుంది. పార్టీ పని అయిపోయింది, ఇప్పుడు కాదు ముందుంది. వన్ ఆర్ టూ వీక్స్ లో పార్టీ పని అవుట్. ఆ ముఖ్యమంత్రికి ఎవరూ నచ్చటం లేదట. పాత మంత్రులని పీకేస్తారట. పార్టీ మారిస్తే మంత్రి పదవి మీకే. అన్ని వైపులని ట్రై చేద్దాం. ఇప్పుడే కదండి అధికార పార్టీని ముఖ్యమంత్రిని తిట్టారు, మళ్ళీ ఎంతలోనే మంత్రి పదవి కావాలంటారు కదండి. ఓ అదా, నేను ఇంకా కిల్లీ కట్టడం అనుకున్నాను. ఆయన ఓ కిల్లీ కట్టిస్తావా? తమరు ఎమ్మెల్యే గారా? అవును. నమస్కారం అండి. బాబు మీతో పాటు నాబోటి వాడు లోపల పెద్ద బిల్డింగ్ లో కూర్చోవాలంటే ఏం చేయాలండి? ఎన్నికల్లో గెలవాలయ్యా. అవి మొన్నే కదా అయిపోయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మధ్యంతర ఎన్నికలన్నా జరగాలి, లేదా ఎవడన్నా పోవాలి. బాబు తమరు ఈ కిల్లీ వేసుకోండి. అరగంట అయిందో లేదో అప్పుడే సీటు ఖాళీ అయిపోయింది. వాడికి ఇచ్చిన కిల్లీలో సున్నం బదులు సైనైడ్ వేసా. ఈ అర్ధాంతర ఎన్నికల్లో నేను టూ టౌన్ నుంచి పోటీ చేస్తున్నారా? మీరందరూ మంచి అటాక్ ఇచ్చి నన్ను గెలిపించి అసెంబ్లీకి ఎక్కించినట్టయితే మీకు ఏ అటాక్ రాదు. ఇది నేను భరించలేను అధ్యక్ష. ఈ అసెంబ్లీకి ఒక చరిత్ర ఉంది. ఏమండి? ఇక్కడ జరిగిన ఏ విషయాన్ని సామాన్యంగా తీసుకోవడానికి వీల్లేదని మనవి చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక ఎమ్మెల్యే మరణించాడు. ఆ మరణం మామూలు మరణం కాదని నా అనుమానం. బాబు మధ్యవర్తి గారు, ఆ చనిపోయిన సీట్లో గెలిచింది నేను. ఆయన అనుమానం నా మీద కాదు కదా, కొంచెం అడిగి చెప్పండి. వ్యక్తిగత విమర్శలు నాకు అనవసరం అధ్యక్ష. నాకు కావలసింది శాసనసభ్యుడి మరణం గురించి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కొన్ని మా ప్రభుత్వం సేకరించింది. దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసి వారం రోజుల్లోగా దోషిని బట్టి కోర్టులో నిలబెట్టాలని నిర్ణయించాం. చొప్పిచ్చు కొడతా వెధవా. నువ్వు ఎమ్మెల్యే అవడమే మా పార్టీకి దరిద్రం. పైగా అసెంబ్లీలో అనవసరంగా కల్పించుకుని మాట్లాడతావేంటి? అసలే మార్జిన్ తప్పి మైనార్టీలో పడి నేను నడుస్తుంటే. ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్లో మాట్లాడకూడదని నాకు తెలియదండి. అంత పెద్ద బిల్డింగ్ చూసేసరికి కన్ను చెదిరి కంగారుగా అటాక్ ఇచ్చాను. రే, నేను నీతో వేగలేను గానీ వెంటనే రిజైన్ ఇచ్చేయి. సెంట్రల్ స్టేషన్ లో క్యాంటీన్ ఇప్పిస్తాను. ఊరుకోండి, అసలే మనకి ఎమ్మెల్యేలు లెక్క తక్కువ. లెక్క కోసం అనేది ఓ పక్కన పడేస్తుంటండి. ఆ ఫైనాన్సర్ బద్రిలాల్ లేడు, నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు. ఓ 50 మంది ఎమ్మెల్యేలు కొనేసి మళ్ళీ మిమ్మల్ని సీఎం చేసేస్తానంటున్నాడు. మీరు ఊరండి, అగ్రిమెంట్ చేసేద్దాం. వాడి దొంగ సరుకంతా రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఇలా రాష్ట్రాలకు ఫైనాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఒప్పుకుంటే మన అన్పాపులర్ అవుతాం. ఇప్పుడు మాత్రం మనకు పాపులారిటీ ఉందేటండి. కాదంటే చెప్పండి, అతనికి ఇంకో సీఎం క్యాండిడేట్ ఉన్నాడంట, మొత్తం మన ఎమ్మెల్యేలను కొంటాడంట. ఎందుకయ్యా అలా తొందరపడతారు? రండి, రేపు పొద్దున మాట్లాడుకుందాం. రండి. బద్రీలాల్ అంటే మనం బంగాళాగుతో బెనారస్ కిల్లీ కట్టేవాళ్ళం ఆయన. పంజాబ్ మే హమారా కాంట్రాక్ట్ మార్ ఖాయా నా. హోమ్ మినిస్టర్ కా బైపాస్ సర్జరీ హువా సార్. ఆప్ దేఖే సార్. ఉన్కో శామ్ మే ఫోన్ కరే కా బోలో. అచ్చా సార్. యా. నమస్తే. వణకం సార్. ఎన్నా వాటియారు, నమ పాండిచ్చేరి కాంట్రాక్ట్ ఎన్నా అచ్చి అసెంబ్లీలో ఓకేనా? నమ టైగర్ తంపి సౌఖ్యమా? రొంబ సౌఖ్యమా? సాయంకాలం ఫోన్ లో పేసరాం పోంగా. ఎరక్కుండిగా ఎమ్మెల్యే అయ్యావంటగా. అంతా మీ దయ సీఎం గారు. నేను సీఎం ఎగతాలు చేస్తున్నారది. అది కాదు సార్, మీరింత మందిని డబ్బిచ్చి గద్దెక్కించారా? ఎవడైనా సరే మీ వెనకాల ఇంత మంచి మాట్లాడుతున్నారా? అజేపీ గారు 3 సార్లు పడిపోతే 3 సార్లు నిలబెట్టారు, 4వ సారి కూడా పడిపోయాడు. మీ చిల్లరతోనే సీఎం అయినోడు కూడా మీ గురించి చిల్లరగా మాట్లాడుతున్నాడండి. వాళ్ళ మీద అటాక్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎదవనుకుంటాడండి. చూడండి బద్రీలాల్ గారు, మీరే ఓ పార్టీ పెట్టి మీరే సీఎం ఎందుకు కాకూడదు? సీఎం చిచ్చి, ప్రతిపక్షం ఓడు పెద్దానికి అడ్డొస్తాడు, మంత్రి పదవి ఇవ్వకపోతే మనపక్షం ఓడు కూడా మనల్ని ఎదవంటాడు. చేతగానం ఎక్కితే అటాక్ అలాగే ఉంటదండి. మీకేమండి? నేను సీఎం అవుతానా? గుడికి నచ్చినైపోతే గోషికిని పట్టుకుపోతా. కిల్లీ బడ్డు అని నేను ఎమ్మెల్యే కాగలేంది, ఢిల్లీ లెవెల్లో కాంట్రాక్ట్, మీరు సీఎం కాకపోవడం ఏంటి? అసలు మీరు హనుమంతులు లాంటి వాళ్ళు, మీ తోకపోడు మీకు తెలియదు. మీరు పార్టీ పెట్టి చూడండి, మీ పాపులారిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే డబ్బు కోసమా? డబ్బు ఉంది, పేరు కోసమా? దేశం అంతా పేరే. పోని పదవి కోసమా? పదవిలో ఉన్న ప్రతి నాయకుడికి బ్యాక్ నేనే. ఇంతకీ మన పార్టీ గుట్టేటంటే గుడ్డు. ఈ గుడ్డు గుర్తుని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే గుడ్డు గుండ్రంగా ఉంటుంది, భూమి కూడా గుండ్రంగా ఉంటుంది. అందుకే నేను గుడ్డు గుర్తు పెట్టాల్సి వచ్చింది. నమస్కారా. మరి మీరు అవునని సప్పట్లు కొడితే నేను పర్యటన ప్రారంభిస్తాను. కొట్టండి. కాదు, పాత చెప్పుతో కొట్టవలసింది. ఉత్తరాలు ఇస్తూ ఊరందరికీ తెలుసు కదా అని
పోస్ట్ మ్యాన్ ఎలక్షన్ లో నిలబడితే గెలుస్తాడా ఏంటి? ఏంట్రా కొండిగా ప్లేట్ పరేస్తావా? నేను కదండి ఆ జేపీ గారి క్యాంపులు అనుకుంటుంటే విన్నాను. ఇంకా ఎదలో అన్నారు చెప్పానా? దౌర్భాగ్యుడా అన్నారు చెప్పానా? పందికి పంచి కట్టి తలపాగ చుట్టినట్టు ఉంటాడు అన్నారు చెప్పానా? ఇది చూడండి జనం మీ ముఖం మీద కొట్టిన గుడ్డు పెంకు సార్. దాని మీద ఏం రాసిందో చూడండి. జేపీ జిందాబాద్ రాసింది ఏంటి? వాడే జనంతో మీ ముఖం మీద గుడ్డుతో కొట్టించాడండి. వాడితో పోల్చుకుంటూ మీరు ఎంతంత శిశి? ఈ బద్రీలాల్ ముందు ఆడెంతరా బచ్చగాడు. ఆ బచ్చగాని కూడా మీరేం పీకలేరటండి. పీకడానికి ఆడి దగ్గర ఏముంది? అసలు ఆడి మీద నేను నిలబడబట్టి ఆడి ఇలువు పెరిగింది. అందుకనే ఇలువు తక్కువ ఆడి మీద పెరిగితే మీకు ఇలువు పెరుగుతుందండి. అయితే ఆడి మీద ఈయన పెడతా. ఈయన మీ బాడీ గార్డ్ అండి. ఈయన తుపాకీలో తోట అంత ఇలు లేదండి ఆడికి. ఈయన అటాక్ ఇచ్చినా ఆడే గొప్పడవుతాడు. నిన్ను నిలబెడతా. నాకొద్దు సార్. నిన్నే నిలబెడతా, నువ్వే సీఎంవే. అయినా నాకొద్దు సార్. వద్దు సార్. ఒప్పుకో. వద్దు సార్. ఒప్పుకో. సార్ ఇదేమన్నా కిల్లియా? ఏళ్ళతో చున్నావు రాయడానికి? స్టేట్ సార్. ఒప్పుగా. ప్రముఖ జాతీయ పారిశ్రామికవేత్త బద్రీలాల్ గారిని అధికార పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైనది. నిస్వార్థపరుడు దత్తుడు గారిని హోంశాఖ మంత్రిగా నియమించారు. శ్రమజీవి అహింసావాది అయిన చుంచురాము గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. రాష్ట్రానికే ముత్తైదువ, అనాథ స్త్రీల ఆపద్బాంధవి కుమారి మావుళ్ళమ్మ గారిని స్త్రీ సంక్షేమ శాఖ మంత్రినిగా నియమించారు. కేబినెట్ అంతా నీ చుట్టూ తిరిగి అడవాళ్ళకి, బేవర్స్ గాళ్ళకి, సెటప్లు చేసే వాళ్ళకి ఇచ్చావు. మరి నా సంగతి ఏం తెలిసావురా? అది రౌతాలా గారి జిల్లా, అంటే నా బామ్మది జిల్లా. వాడి గురించి చెప్తాను, విన్నాక ఎవరికైనా దమ్ముంటే చెయ్యండి. తీయండి తీయండి. మీ పిల్ల వద్దులేండి, ఆయన జిల్లా అడగడం అంత సబబు కాదు. మరి నా పోర్ట్ఫోలియో సంగతి? అది నా మనసులో ఉంది, ఒక నెల రోజుల్లో చెప్తాను. ఏమిటా అని? ఇరిగేషనా, ఫైనాన్సా, హోమా? ఏమిటండి, ఎప్పుడు చూసినా గుడ్డ అలా ఎగరేస్తాడు. అది మీ గుడ్ లక్ లేండి, మీరు వెళ్ళండి. అసెంబ్లీ పునాది వేసినప్పటి నుంచి నేను ఇక్కడున్నా, చూస్తా చూస్తా. అతను ఎమోషనల్ ఫీల్ అండి, అందుకే దెబ్బతిన్నాడు. రౌతాల గారికి సెల్లో అన్ని ఏర్పాట్లు చేశాను, వారి జిల్లా వారికి పంపించామంటారా? అదే కాదు సార్, ఇదంతా ఖాళీ చేయాలి సార్. స్టేషన్ కొత్త శేఖర్ వచ్చారు సార్. ఆయన స్టేషన్కి ఎప్పుడు వస్తారో తెలియదు సార్. ఆయన చాలా పవర్ఫుల్ సార్. ఎస్ఐ కొత్త గాని స్టేషన్ పాతదేగా, పాత బస్తీలో కాంతమంది ఎత్తకరండి. మా ఉద్యోగాలు పోతాయి, కుదరదు సార్. కుదరదు సార్. గట్లానా? ఎన్నిసార్లు చెప్పాలి సార్. అయితే ఇప్పుడు మిమ్మల్ని నా జిల్లా పెట్టి కొడితే కుదురుతుందా? 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 నువ్వేనా కొత్త సేవి? చెప్పిండ్రు. మా పోలీసుల మీద ఎందుకు చేయి చేసుకున్నావు? చంపేయాలనుకున్నాను, పారిపోయిండ్రు. నువ్వు చాలా పవర్ఫుల్ అటగా, నేను ఇంకా పవర్ఫుల్. నేను కరాతేలో బ్లాక్ బెల్ట్. ఇది పోలీస్ బెల్ట్. ఈ చేతిలో ఉన్న అశోకుడి ధర్మసింహాలు, లా అండ్ ఆర్డర్. ఈ చేతిలో ఉన్న ఆయుధం
వాటి రక్షణ కోసం మాకిచ్చిన శక్తిరా యు గుండ రాస్క తప్పులేదు ఒప్పులేదు చెప్పు దీసి కొట్టండి తప్పదింకా అన్నలాగా పిరికి తనమానండి గట్టిది నే నాయకుల్ని గట్టి విరగదండి సత్యైన దేశాన్ని రక్షించండి రండి సత్యైన దేశాన్ని రక్షించండి రండి తప్పులేదు తప్పులేదు ఒప్పులేదు చెప్పు దీసి కొట్టండి తప్పదింకా అన్నలాగా పిరికి తనమానండి లోకదో లాక్ చేసి మూడు రోజులు భోజనం పెట్టద్దు ఏంటి మొత్తం పది మందా అందర్నీ లోపలికి తోసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ కాల్స్ వస్తే లైన్స్ కట్ చేయండి రైట్ అబ్బా ఎంత బాగుందండి దెబ్బ అవునండి మీ యూనిఫామ్ తో పాటు మీ ఒంటి మీద ఏదైనా కట్టుంటే గానీ నాకు మిమ్మల్ని చూసినట్టు ఉండదు నా మెళ్ళ మీరు మూడు ముళ్ళే కట్టారు మీకు నేను ఎన్ని కట్లు కట్టుంటానో ఏం చేస్తాం మూలన చచ్చిపోతున్న ధర్మాన్ని బయటకు లాగి ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి బ్రతికించడం కోసమే మాకు ఉద్యోగం ఇచ్చారు ఫైట్స్ తప్పవు అందుకే ఎన్ని రోజులండి మన కష్టాలను మనం ఇలా సమర్థించుకుంటూ బ్రతకడం నో 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 ఊరుకో శాంతి మనకో బాబు పుడితే మన కష్టాలని మనమే మర్చిపోతాం టాన్ టారా చూడు పుట్టేవాడి కోసం కంచం కూడా తీసుకొచ్చాను ఇక నీది ఆలస్యం ఏమిటి లాటరీ మీరేమో బాబు కావాలని నేను అప్పుడే వద్దని మన మధ్యవర్తిగా ఈ లాటరీని పెడుతున్నాను శ్రీ వచ్చిందనుకోండి మీ మాట నేను వింటాను జీరో వస్తే మీరు నా మాట వినాలి ఓకే అది దొంగ కాదండి శ్రీ తీయండి ఇది శ్రీయే చూపించండి ఇంకొక్కసారి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖే వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే ఎంత హడావుడి చేస్తున్నావుంటాయా అసలు నీ కెరీర్ లో ఎక్కడ రెండు మాసాలు వరుసగా పనిచేసావు మిస్టర్ శేఖర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సింపతి నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి సార్ నిన్న జైల్లో రౌతల్ గారిని కొట్టావా కొట్టాను చెప్పండి సార్ ఆయన సీఎం గారి బావమరిది అది నీకు తెలుసా అతను ఒక క్రిమినల్ అదే నాకు తెలుసు చెప్పండి సార్ అతను ప్రజానాయకుడు పొలిటికల్ ఇష్యూ మీద అరెస్ట్ అయ్యాడు వారం రోజుల్లో విడుదలయ్యే మనిషిని కొట్టి వేరే కేసులు ఇరికించేమిటయ్యా ఏ మిస్టర్ నువ్వు అతని మీద పెట్టిన కేసు ఉత్తరాలు చేసుకో మీరు చెప్పడం అయిపోతే నేను చెప్తాను ఏమిటి వాడు చేసిన మర్డర్లు రేపులు దొమ్మీలు ఇవన్నీ సత్యాగ్రహాలు అనుకోమంటారా నేరాన్ని తప్పించడం కోసం గాడ్సెల్ని గాంధీలు చేయకండి ఒక గుండా గురించి ఇంత సానుభూతిగా మాట్లాడుతున్నారే దెబ్బలు తిన్న పోలీసుల గురించి ఎవరైనా మాట్లాడారా సార్ హోమ్ మినిస్టర్ ని మనలో మన మాటగా చెప్తున్నాను రౌతాల దాలా సిరాకైన మనిషి ఆయన వదిలి నా చేతికి దొరికిన నేరాన్ని నా ప్రాణం పోయినా విడిచిపెట్టను ఇంకో విషయం సార్ వీళ్ళ అబ్బాయి మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ నో నో మా వాడు అలాంటి వాడు కాదు పలుకుబడి ఉన్న వాడి కొడుకు మీద ప్రతి వాడు అలాగే చెప్తుంటాడు హీఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ మీకు తెలుసు కదా సార్ డాడీ ఇవాళ న్యూస్ ఏంటో తెలుసా ఓ చిన్న రేప్ ఆ టీవీ అనౌన్సర్ కళ్యాణ్ లేదు అదే డాడ్ మొన్న చేయి పట్టుకుంటే కుట్టిందని చెప్పానుగా వాడెవడో టీవీలో ఎక్స్ట్రా వేసుకాడంట వాడిని పెళ్లి చేసుకుంది అందుకే నిన్న రాత్రి మన కార్లో గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి రేప్ చేసుకున్నా ఏమిటినా నా జోకులు ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి వెళ్ళి చదువుకో జోక్ అంటే ఏంటి పెద్ద ఆయన జోక్ అని వదిలేసామనుకో మొత్తం టీవీ స్టేషన్ స్టాఫ్ వాళ్ళ అమ్మ నాన్న గొడవ చేస్తారు అదే చూసుకో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను దేనికి రేప్ చేసినందుకు చేస్తే ఈ నీ కొడుకుని ఎలా పట్టుకోవాలని నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు దొరికాడు సో జరిగిందంతా వీడు మీ ముందే చెప్పాడు సెక్షన్ 307 ప్రకారం వీడిని అరెస్ట్ చేస్తున్నాను శేఖర్ నువ్వు వచ్చిన తర్వాత బయట ఉన్న వాళ్ళకన్నా సెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు డిపార్ట్మెంట్ ఇది ఎంత బ్యాడ్ నేమ్ నేరస్తుల్ని పట్టుకోవడానికే కదా సార్ మన జీతం తీసుకుంటోంది ఇందులో బ్యాడ్ నేమ్ ఏముంది వాళ్ళిద్దరి మీద నువ్వు పెట్టిన కేసు విత్డ్రా చేసుకో ఎందుకు సార్ రాజు ఏమయ్యా కానిస్టేబుల్ సార్ నేను రౌతాల గారు కొట్టారా లేదు సార్ నేను 420 లోనా మీద వెళ్తుంటే ఆటోకు యాక్సిడెంట్ అయింది సార్ ఇలా రామ్మా నిన్ను జేపీ గారు అబ్బాయి రేప్ చేసినట్టుగా ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు నిజమే కదా నోను అలాంటిదేం జరగలేదు నా పైన ఎవరో గిట్టని వాళ్ళు లేపిన పుకారది అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడేమంటావు చాలా థ్యాంక్స్ దేనికి ఆ కానిస్టేబుల్ ని కొట్టింది ఆ అమ్మాయిని రేప్ చేసింది
నేనే అని నా మీద కేసు పెట్టనందుకు. యు సీ కనపడ్డ వాళ్ళందరినీ క్రిమినల్స్ గా చూసేవాడు క్రైమ్ బ్రాంచ్ కన్ఫిట్. అందుకే నేను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే సార్, బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్. ఈసారి కన్నా క్షమించమనా? కాదు, కనీసం ట్రాఫిక్ లోనే ట్రాన్స్ఫర్ చేయకుండా ఒక్క సంవత్సరంలో ఉంచండి సార్. ట్రాఫిక్ లో బాగున్నారా? ఇక్కడ నుంచే నడ్ రోడ్డు మీదే చేస్తాంటారు. రేపు ఏం చేయగల? నువ్వెన్ని కొట్టినవన్నీ యాదికి పెట్టుకున్నా అన్ని రోజుల్లో నా జిల్లాలో పుట్టలేదు. Block the road and divert the traffic. Bloody idiots. యాండి అసలు మీరు ఎందుకండి బాధపడుతున్నారు? ఒక సిన్సియర్ ఆఫీసర్ వల్ల యూనిఫామ్ విలువ పెరుగుతుంది, కానీ యూనిఫామ్ వల్ల మీ విలువ తగ్గదండి. ఈ సమాజం ట్రాఫిక్ అంతా గజిబిజిగా ఉంది. మిమ్మల్ని ఎక్కడ వేయాలో అక్కడే వేశారు. అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ కి, ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ కి ఆడుకోవడానికి నేను ఏమైనా ఫుట్బాల్ నా? టెల్ మీ. ఈ రోజు ఫస్ట్ ట్రై యువర్ లక్. నువ్వు కూడా నాతో ఆటలాడుకుంటున్నావు. నేను ఎప్పుడో చూశాను ఇందులో నువ్వు రాసినవన్నీ జీరో లేక. శ్రీ ఎక్కడుంది? శ్రీ ఎక్కడుంది? చూడు చూడు, అందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. లేదండి, వీటన్నిటిలో సున్నా రాసిన మాట నిజమే, గాని మిమ్మల్ని ఎగతాళి చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీరెంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఎన్ని ఊర్లు మార్చారు, ఎన్ని యూనిఫామ్లు మార్చారు. మీరు చోట నేను చోట ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నాం. రెండు ధృవాల మధ్య భూమధ్య రేఖలాగా ఆ బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం అండి? నా భయం ఏమిటంటే మీ చుట్టూ ఎంతో మంది విరోధులు మీ మీద కక్ష మన బిడ్డ మీద సాధించారనుకోండి, నా తల్లి మనసు తట్టుకోలేదండి. అందుకే నా మనసు చంపుకుని పిల్లలే వద్దనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? నువ్వెవరు? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భార్య, రీసెంట్లీ ట్రాన్స్ఫర్డ్. చూడు చూడు, రేపు రోడ్డు మీదకి వచ్చుడు, ట్రాఫిక్ మొత్తం మోత. ఏది నిన్న అనగా బడ్జెట్ మా ఇంటికి పంపిస్తానన్నావు? ఏది? ఓహో, బడ్జెట్? ఓ బాలీవు చదువుకునేస్తాం. మీతో వ్యాపారం గోసిలో గొంగళిపూరులాగా ఉందయా? గొడవ సేక మందు గోక్కోడానికి లేదు. ఎక్కడండి బడ్జెట్ ఇంతవరకు తయారు కాలేదు? మీరేమో ఆ ఫైనాన్స్ మినిస్టర్ అప్పించమంటే వెన్రో. ఏంటే గొడవ? ఇదేంటి సార్ ఇంతవరకు బడ్జెట్ తయారు కాలేదు? ఎల్లుండి అసెంబ్లీ సమావేశం. నన్నేమంటున్నాడన్నా? బడ్జెట్ లేదు, సమావేశం లేదు. బడ్జెట్ లీక్ చేస్తానని చెప్పి బడ్జెట్ లేదంటారేంటి? గవర్నమెంట్ ఖజానా మొత్తం కేబినెట్ నొక్కేశారంటే? ప్రజల్లో నా పార్టీ పలుకుబడి పెరిగి అర్ధరాత్రి లేపి మధ్యంతర ఎన్నికలు పెట్టినా నా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం నాకు వచ్చినప్పుడే ఏదైనా దానికే నేను మూడు సూత్రాలు పథకం ఒకటేసా. మొదటది, పదవ తరగతి నుంచే స్టూడెంట్స్ ఓటు ఎక్కిపిస్తాం, డిగ్రీ వరకు పరీక్ష లేకుండా పాస్ చేయిస్తాం. దీంతో స్టూడెంట్స్ ఓట్లన్నీ మనకే వస్తాయి. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తాం, అప్పుడు అన్ని వర్గాల ఓట్లు మనకే పడతాయి. అనాథలేని వ్యభిచారులకు ఉపాధి కల్పించడానికి ఈ పథకాన్ని నమ్మిస్తాం. ప్రభుత్వమే సారా కాస్తుంది. సబ్సిడీ రేట్లకు అమ్ముతాం, రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఫ్రీ అందాం. 190 ఓట్లు మనకే పడతాయి. సాయంత్రం మహిళా మండలి మీటింగ్ లో జనం చేత ఒప్పించి చప్పట్లు కొట్టించి జీవో పాస్ చేస్తాం. మీరందరూ నా ప్రతిపాదనకు మీ ఆమోదాన్ని తెలియజేసినందుకు నా ధన్యవాదాలు. ఇది చదువు లేదా ఈ స్టేజ్ మీద నేను ఉత్సాహిస్తాను. ఇప్పుడు మేము చెప్పింది కేబినెట్ నిర్ణయం మాత్రమే. దీనికి యువతరం తరపున సరైన విమర్శ చేయవలసిందిగా ఈ యువకుని ఆహ్వానిస్తున్నాం. అతను చెప్పిన తర్వాత కూడా మా నిర్ణయాలు మీరు ఒప్పుకుంటేనే జీవో చేస్తాం.
అర్థం లేని ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసిన మీ అందరికీ నా అపారమైన సానుభూతి. కల్తీ సారా తాగి జనం చచ్చిపోతున్నారని, ప్రభుత్వమే సారా కాచి సప్లై చేస్తుందని చెప్పారు మన సీఎం గారు. ప్రభుత్వమే సారాని చట్టబద్ధం చేస్తే ప్రతివాడు విచ్చలవిడిగా తాగుతాడు, వీధిన పడతాడు. ఈ సారా కాచేది పాలించే ప్రభుత్వమైనా సృష్టించే పరమేశ్వరుడైనా సరే భర్త తాగుబోతుగా ఇంటికి రావడాన్ని ఆ ఆడది భూదేవైనా సరే సహిస్తుందా? కట్టుకున్న భర్త తాగి ఇంటికి వచ్చినప్పుడు కట్టిన తాళి ఏమవుతుందోనని, కన్నబిడ్డలు అనాథలవుతారేమోనని ఇంటి ఇళ్లాలు పడే బాధ ఈ వీధిలో మాటలు చెప్పే వీళ్ళకి ఏమర్థం అవుతుందండి? తన కొడుకుని చదువుకునే వయస్సులో ఓటు హక్కు పేరుతో రాజకీయాల్లోకి లాగడం ఏ తల్లైనా ఏ తండ్రి అయినా భరిస్తారా? ఎందుకు భరిస్తామండి? ఇప్పటికే వాళ్ళు రోజు స్థాయికులని బంధువులని వీధిని పడి తిరుగుతున్నారు. వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మా గుండెలు దడదడలాడిపోతున్నాయండి. భారత స్త్రీ అంటే ప్రపంచమే తల ఉంచి నమస్కరిస్తుంది. అలాంటి ఈ దేశంలో వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చి చట్టబద్ధం చేస్తే రేపు సానెవరో సంసారెవరో తెలియక మీ ఇంటికే వచ్చి మీ తలుపే కొట్టి మీ భార్యనే రమ్మని పిలిస్తే మీరు ఒప్పుకుంటారా? విల్ యు యాక్సెప్ట్ ఇట్? నో. నా తలుపే కొట్టి నా భార్యను వ్యభిచారాన్ని పిలిచినోడు ఆ బ్రహ్మదేవుడైనా సరే నాలుగు తల్లో నరికేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఒకడు చెప్తే కానీ మనకి తెలియదు, ఒకడు చస్తే కానీ వంద మందికి బుద్ధి రాదు. మనకి వీపుందని మన వెనకవాడు చెప్పాలి, అది మన ప్రత్యేకత. మీ ఓట్లతో గద్దెనెక్కిన ఈ తోలు బొమ్మలు ఈ రోజు మిమ్మల్నే ఆడిస్తున్నాయి. ఒక భారతీయుడి ఆత్మాభిమానం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. ఆ గడ్డ మీద పుట్టిన మీరు ఈ గుడ్డి పాలనకు నిరసనగా లేచి నిలబడి మీ అసమ్మతిని తెలియజేయండి. కమాన్. మీరు కూడా లేచి నిలబడి అవి అమలు చేయటం లేదని హామీ ఇవ్వండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల. కొండయ్య గారు. నేనే. ముఖ్యమంత్రి అంటే చాలా గొప్ప పదం అండి. మాకు తెలుసు. తెలిస్తే ఇలా అడ్డదారి నిర్ణయాలు తీసుకోరు. అవతల అసెంబ్లీ ఉంది, ప్రతిపక్షం మేమున్నాం. ఏమండి అసలు ఈ మీటింగ్ ఉందని మాకు ఎందుకు తెలియజేయలేదు? ఏ మీకు తెలియదా? తెలియకుండానే ఉగ్రవాదులు గిల్లి మా మీద రెచ్చగొట్టారా? మీరు ఇలా మాట్లాడితే మేము నిరసన తెలియజేయాల్సి వస్తుంది. ఈ అటాకులు మాకు తెలుసు. అసలు మీ ప్రతిపక్షాలు చేసిన పని ప్రజలకు తెలియడం కోసం ఇప్పుడే నేను నిరసన ప్రకటిస్తాను. బేజీ గారు కాలు రోడ్డు మీద ఎక్కేళ్ళండి. ఎడమవైపు అండి. అయితే నేను కుడివైపు వెళ్తాను. సార్ మీరు సీఎం సార్? అది కాదు, నాకు తెలుసు. మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. నేను ఒకప్పుడు సీఎం నేనండి. అయితే ఏంటంట? సెక్యూరిటీ సార్. నాకేం అక్కర్లేదు, ఇది నా వ్యక్తిగత. నేను చూస్తాగా. ప్రొసీడ్ సార్. మీ గవర్నమెంట్ నిరసన అని రేపు ప్రొద్దున ప్రజల్ని నోటితో అన్నం తినకూడదు అంది కదా. అంటాం. ఏమంటావు? ఏమంటావయ్యా? ఏమంటాం? మా కర్మ అనుకుంటాం. నీ కర్మే, నీ కర్మే. Constables, come here. Veterinary hospital is coming. Come on, quick. Come out. Out. Constables. Wrong route entry section 78/112. Case book chestunnanu. Station number 787. Car number AXA-99. CM's car. Accident near assembly junction. My report over. Chah. Yenduk jimpeo? Yavara car apala, yavara penalty vayala, mi yavon nedike appudu unify esko. Take him away. ఏంటి మాట? ఎవరి మీద అటాక్ జరిగింది? మీరు వచ్చింది రాంగ్ రూట్, మీరు చేసింది యాక్సిడెంట్. నేనే అలమన్నా. అరగంట క్రితం ఉగ్రవాదులు నా పైన దౌర్జన్యం జరిపారు, దానికి నిరసనగా ఈ రాంగ్ రూట్ ఉద్యమం చేస్తున్నా. రాంగ్ ఉద్యమం ఎలా అవుతుంది సార్? ఇది సీఎం పర్సనల్ ఉద్యమం. సార్ మీరు గొప్పవారు, తప్పుదారే మీకు ఉద్యమం కావచ్చు. కానీ స్కూల్లో చదువుకునే ఆ పసిపాపకు తప్పుదారిలో వెళ్ళడం తెలియదు సార్. మీరు సీఎం కావచ్చు, కానీ ఆ పాప చనిపోతే మీరు ప్రాణం తిరిగి ఇవ్వగలరా? యూ షుడ్ ఇన్ఫార్మ్ అస్ టు క్లియర్ ద ట్రాఫిక్. సార్ ఎవరైనా తప్పు చేయొచ్చు, కానీ మీరు రాష్ట్రానికి పెద్ద, మీరు తప్పు చేయకూడదు సార్.
చేశాను ఏంటంట ఎవరు రాంగ్ రూట్ లో వచ్చినా పట్టుకొని శిక్షించడానికి నన్ను ఈ ట్రాఫిక్ లో వేశారు సార్ మీ డ్రైవర్ ని రిసీట్ తీసుకోమని చెప్పండి తీసుకోడు పోనీ మీరు ఫైన్ కట్టండి సార్ కట్టను అయితే మీరు దిగండి ఈ కార్ ని స్టేషన్ తీసుకెళ్ళాలి ఐల్ అరేంజ్ మై జీప్ నేను దిగను లాస్ట్ వార్నింగ్ సార్ దేనికైనా అటాక్ మీ పోలీసులు అంతా వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి ఈ కార్ తోసుకుంటూ అసెంబ్లీ దాకా తీసుకెళ్తే గాని దిగను క్రేన్ Lift it up. Follow me. లద్దె పురుగుల అంటోడు పెద్ద పదవిలోకి చేరి అక్కువాబులే కమలని అణగదొక్కుతా ఉంటే లద్దె పురుగుల అంటోడు పెద్ద పదవిలోకి చేరి అక్కువాబులే కమలని అణగదొక్కుతా ఉంటే ముఖ్యమంత్రిరైన ఈ నక్క బుద్ధి నాయాలిని ముఖ్యమంత్రిరైన ఈ నక్క బుద్ధి నాయాలిని పక్క నిలిచి జనం మధ్య తుక్కురే కదన్నండి తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి తప్పది ఇంకా అన్నలాద పిరికి తనం మానండి గట్టిది నే నాయ కుల్ని నట్టి విరగదండి సచ్చైన దేశాన్ని రక్షించండి రండి సచ్చైన దేశాన్ని రక్షించండి రండి చి 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 చరిత్రలో ఉందటండి సీఎం గారికి జరిగిన దానికి హోమ్ మినిస్టర్ వెంటనే రిజైన్ చేయాలి ఎందుకు ఎందుక నేనే హోమ్ మినిస్టర్ అయితే నా కెపాసిటీ చూపించేవాడిని చిచి ఊరుకో సిగ్గులజ్జనాకన మాట్లాడుకో ఏయ్ నా దూడితే నువ్వు తగిలించుకున్నావు సోతనావా నువ్వు చూపించినంత నేను చూపించగలను ఈ చేతుల్లో తలను నరికినోడిని నన్ను ఎదోకిన జామకట్ట మాకు అన్న నువ్వు మనం ఆరు తలలు ఆ సంచిలో ఉంటది ప్లీజ్ ఇది మా డిపార్ట్మెంట్ లో జరిగిన తప్పు సీఎం గారు ఓకే అంటే అతన్ని వెంటనే డిస్మిస్ చేయాలని నిర్ణయించాను ఎందుకు అతను డిస్మిస్ చేయాలి ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళాను రేపొద్దు నీ పిల్లలు చేయబట్టుకుంటాను ఊరుకుంటా ఎదవైతే ఊరుకుంటావు అనుకో ఇటువంటి ఆఫీసర్ నా ప్రభుత్వంలో ఉన్నందుకు ఐఎమ్ ప్రౌడ్ ఇటువంటి ఆఫీసర్ కోసం నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను అసలు అలా డోడు మన రాష్ట్రంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నానయ్యా చూడండి వాడు నన్ను నడి రోడ్లో ఈడ్చుకొచ్చినందుకు తిరిగి మళ్ళీ వాడిని ట్రాఫిక్ నుంచి క్రైమ్ లో వేసి వాడి భుజం మీద ఒక ప్రమోషన్ చిత్రం పంచండి ఏం చేసినావు దిమాగాని ఖరాబ్ అయినదా నేను ఏఆర్ సమావేశానికి ఢిల్లీ వెళ్తున్నాను స్టేట్ చూసుకోను ఏం చూసుకునేది సార్ సార్ అది కాదు పోయి మందు కొట్టుపో కర్మ ఏం చూసుకునేది ఆడికి ప్రమోషన్ ఇచ్చినావు ఆడు వచ్చిన జైల్లో పెడతాడు ఆ తర్వాత ఏం చూసుకుంటావు మెంటల్ ఇప్పుడు మనం ఇన్స్పెక్టర్ ఏం చేసినా కుర్రోళ్ళు ఏం చేసినా ప్రజల రియాక్షన్ మన మీదకి వస్తుందిరా ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇచ్చి కుర్రోళ్ళ మీదకి వద్దామనుకో వాళ్ళు వాళ్ళు అటాక్ లో ఉంటారు మధ్యలో మనకి ఏ అటాక్ రాదు గట్లనా ఏ ఆక్ ఎంత సున్నం రాయాలో ఈ కొండకి తెలుసురా శాంతి నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నావుగా కొందరు స్టూడెంట్స్ గొడవలు చేస్తూ ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారు వాళ్ళ గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా కంగ్రాచులేషన్స్ మీరు ఏమండి వీళ్ళు వీళ్ళు మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ అండి ఐ యామ్ ప్రభు రాజా రవి ముఖ్యమంత్రి అయినా తప్పు చేసినప్పుడు సామాన్యుడే అని నిరూపించిన మీ సిన్సియారిటీని అభినందించడానికి వచ్చాం ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను ఓకే శాంతి ప్లీజ్ చూడండి మీరు మంచిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ మీ యువతరాన్ని చూస్తున్న చెడుని మాత్రం మీరే అరికట్టాలి ఇప్పుడు మేము చేస్తున్న పని అదే సార్ నేను చెప్తున్నది మీలోంచి వస్తున్న ఉగ్రవాదం గురించి ఉగ్రవాదం అంటే ఏమిటి సార్ ఒక మనిషిని చంపాలి లేదా చావాలి అనే మొండితనం ఒక హత్య ఇంకొకటి ఆత్మహత్య ఈ రెండింటిని సమర్థించేదే ఉగ్రవాదం మీరు సెల్లో పెట్టి నేరస్తుని కొడతారే అది ఉగ్రవాదం కాదా మరి కాదు నిజాన్ని బయటకు రాబట్టడానికి బతిమాలి ఒప్పించచ్చుక ఇంపాసిబుల్ నేరస్తుడి వెన్ను మీద లాఠీ విరక్కపోతే నిజం ఎలా బయటికి రాదు చెడు నడుం విరక్కొడితే కానీ మంచి చేయడం మాకు ఇంపాసిబుల్ అయితే మీరు మీరు వెతుకుతున్న మనుషులం మేమే కానీ మీరు అనుకునే లాంటి మనుషులు మాత్రం వీళ్ళు కారండి అంటే దేవుళ్ళా అంత పెద్ద బిరుదులు మాకు ఇవ్వకండి అడ్డమైన విధవల కోసం అవతారాలు ఎత్తాలి తప్పు న్యాయస్థానం నుంచి తప్పించుకోవచ్చు మీ కటకటాల నుంచి తప్పించుకోవచ్చు కానీ మా నుంచి మాత్రం తప్పించుకోలేదు డోంట్ టాక్ రబిష్ మీ గుండాగిరికి అందరూ భయపడతారని మిమ్మల్ని ఎదిరించే వాడెవడు లేడని రెచ్చిపోతున్నారేమో మీలాంటి వాళ్ళను పిచ్చి కుక్కల్లా ఏరిపారేయడానికి నాకొక్క క్షణం చాలు ఏమనుకుంటున్నారా చట్టం అంటే దాన్ని మీ చేతుల్లో తీసుకోవడానికి మీకే అర్హత ఉందిరా నేరాన్ని చట్టబద్ధంగా శిక్షించాలి గాని ఎవరికి వాళ్ళు తీర్పులిస్తే ఎందరో మేధావులు తయారు చేసిన ఈ రాజ్యాంగ చట్టం ఎందుకురా తగలబెట్టడానిక అదేమిటి సార్ మీరు ఆర్పారు
అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేయాలిగా వాళ్ళ కోసం ఎదురు చూస్తే మొత్తం కాలిపోతుంది అలాగే మీ చట్టం కళ్ళు తెరిచి వచ్చే లోగా ఒక స్త్రీ మానం పోతుంది ఎందరో తల్లు తెగుతాయి దోషులు నిర్దోషులై నాయకులైపోతారు మీరు మీ చేతులతో ఆ మంటను ఆర్పినట్టుగానే మా చేతులతో అవినీతిని ఆపుతున్నాం ఇన్స్పెక్టర్ సార్ రై దీన్ని అడ్డు పెట్టకుండా ఉంటే నువ్వు చచ్చుండేవాడివే నేను హంతకుండా అయ్యేవాణ్ణి ఒకడు హత్య కాకుండా ఇంకొకడు హంతకుడు అవ్వకుండా ఇలా అడ్డుపడే సంస్కారమే రా చట్టం అది నిన్ను రక్షించుకోవడానికి అడ్డు పెట్టుకోవాలి గాని ఒకరిని శిక్షించడానికి మాత్రం నీ చేతుల్లోకి తీసుకోకూడదు మిమ్మల్నందర్నీ నేరస్తులుగా బోన్లో నిలబెట్టడం కోసమే ఎదురు చూస్తున్నాను గెట్ లాస్ట్ మీ దృష్టిలో మేము నేరస్తులం కావచ్చు కానీ ప్రజల దృష్టిలో మేము నేరస్తులం కాం ప్రజలందరూ మమ్మల్ని నేరస్తులన్న రోజున మీరు మమ్మల్ని ఉరితీయించండి అప్పుడు కూడా మిమ్మల్ని అభినందిస్తూనే చచ్చిపోతాం పార్టీ ఆఫీస్ పేరుతో సీఎం బావమరిది అక్కడ అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు చేయగలిగితే తెల్లవారిలోకి వాళ్ళని అరెస్ట్ చేయించుదాం ఏమనుకుంటున్నావురా ఇది అసలైన దుబాయ్ సరుకు 50 కోట్లు తాగింది జాలే గాని ప్యాకెట్ లో ఒరిజినల్ లెక్కన ఉన్నాయిరా ఏంటిది నీకు చెప్పాలా కమ్ డౌన్ ఏయ్ ఏమరా లొల్లి పెడుతున్నావు ఈడేంద్ర గీడొచ్చి మనల్ని వయసుండి ఏందిరా ఏంటిది ఇంకా లోపల మస్తుకున్నాయి చూస్తావురా ఏయ్ ఏం చేస్తున్నారా మంచి గద్దలు పెట్టు స్పిరిట్ ఏయ్ పొద్దుగల పోవాలి జల్దీ శేఖర్ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు సార్ ఇక్కడ రౌతాల రాధికా థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది రష్ ఎక్కువగా ఉందంట అక్కడికి వెళ్ళు అది కాదు సార్ అక్కడ నువ్వు ఎటువంటి చర్య తీసుకోవడానికి వెళ్ళలేదు ఇట్స్ మై ఆర్డర్ ఇన్స్పెక్టర్ చూడండి ఇన్స్పెక్టర్ మీకు మాకు మధ్యవర్తిగా ఒక మంచి అవకాశం దొరికింది మేము ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నాం అది చట్ట విరుద్ధం అనిపిస్తే మీ చేతిలో ఉన్న ఈ అధికారంతో మమ్మల్ని కాల్చండి ఇన్స్పెక్టర్ ఇవి మేము చేస్తున్న నేరాలు దౌర్జన్యాలు మీరు మీ అధికారం ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచే మేము ప్రారంభమవుతున్నాం అసలు ఈ రేషన్ కార్డుల విషయం అందరికీ తెలుసు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ రేషన్ పేరుతో ఇచ్చేవి ముక్కిపోయిన బియ్యం పనికిరాని సరుకులు గోధుమలు కొంటే గాని బియ్యం ఇవ్వరు పంచదార కొంటే గాని నూనె ఇవ్వరు ఇప్పుడు నల్లుల మందు కొంటే గాని రేషన్ ఇవ్వరట మంచం కొనడానికి దిక్కులేని మధ్యతరగతి కుటుంబాలకు నల్లుల మందు ఎందుకు తిరిగి చావడానిక అందుకే ఈ తుక్లక్ విధానానికి నిరసనగా ఈ కార్డ్స్ తగలబెడుతున్నాం కానివ్వండి రాజ్యాంగాన్ని కించపరచడం చట్టపరంగా నేరం వాళ్ళు కాదండి కార్డ్స్ తగలబెట్టేది నేను తగలబెడతాను ఇప్పుడు మిస్టర్ కుమార్ 5 నిమిషాలు టైం ఇవ్వండి వెళ్ళకపోతే చార్జ్ ఎస్ సార్ చార్జ్ ఆగండి వాళ్ళెవళ్ళు మన రాష్ట్ర ప్రజలు తిడతారు కొడతారు ఉమ్మేస్తారు నీకేమైంది నీకేమైంది ఎల్లుండ్రమ్మా ఎల్లుండ్రి అరే చెప్తే మీకు కాదు ఎల్లుండ్రి ఎల్లండమ్మా ఇదిగో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆ పోలీసులకి రూల్స్ ఉంటాయి మా పోలీసులకి రూల్స్ ఉండవు డ్రెస్సులే ఉంటాయి వాళ్ళే చూసుకుంటారులే
దాన్ని గుంజుకొచ్చి వ్యాన్లో పడేమని చెప్పరా. జబర్దస్తి చేస్తుండ. హలో హలో ఫైర్ స్టేషన్, రెండు ఇంజన్ ఎమ్మిటే పంపుండ్రి. Doctor, I'm sorry, he's dead. పోస్ట్మార్టం అయ్యేంతవరకు బాడీని ఎవరు చూడడానికి వీలేదు. మై గాడ్ సార్, బాడీలో ఏదో మూమెంట్ ఉన్నట్టుంది సార్. సార్ బాడీలో ఏదో మూమెంట్ ఉన్నట్టుంది సార్. సార్ ఒకసారి బాడీని చెక్ చేసిన తర్వాత పోస్ట్మార్టం చేస్తే బాగుంటుంది సార్. అతను బ్రతుకున్నాడని తెలుసు, అయినా పోస్ట్మార్టం చేయాలి సార్. ఏయ్ మాట్లాడకు సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. బాడీ తాలూకు కొన్ని హ్యాండ్ ప్రింట్స్ తీసుకోవాలి. మే ఐ డూ ఇట్? నో, మేము తీసిస్తాం. ఇలా ఇవ్వండి. Not like this, I'll help you. Parle sir. No, it's okay, it's okay. Sir, itra pulse kodutundi sir. No, ala jaragadaniki villede itana tanipoyi chaala sepa ayindi. లేదు సార్, నిజంగా పల్స్ కొడుతుంది. నేను చూడండి సార్, ప్లీజ్ చూడండి సార్. ఇతను బతికే ఉన్నాడు ఇన్స్పెక్టర్. హీఈస్ అలైవ్. He's alive. కత్తిపోటు కథ వేయాలనుకున్నా, బతికిపోయిండు బిడ్డడు. ఇది చూసి పదిపచ్చ వాళ్ళు రెచ్చిపోతుండ్రు, నిన్ను దించాలని చూస్తుండ్రు. మొత్తం కథం చేయమంటావా? చేసేస్తా. శివం కాటు పావు మంత్రం కాదురా,
ఆ ప్రతిపక్షంలో నా దగ్గరికి వచ్చేలా చేస్తా అదారా ఈ కొండ అటాక్ అంటే राजीनामा चेते राष्ट्रम ये जनता क्या हो जाएगा आई एम नॉट एक्सेप्टिंग द रेजिग्नेशन राजीनामा चेशारु चेप्पंडि पार्टी प्रेसिडेंट गारु अडुगुतुन्नानु बोलिए ఏం చెప్పాలండి నాలుగు రోజులు నేను రాష్ట్రంలో లేకపోయేసరికి ఎవరికి వాళ్ళు తల తోకలేని పనులు చేశారు ఇద్దరు కుర్రాళ్ళు నన్ను చంపాలని వచ్చి వాళ్ళు చచ్చిపోయారో అని అంటే నా మనసు ఎంత బాధపడి ఉంటది ఎవరికి తృప్తి కలిగించునాడు ముఖ్యమంత్రి అంటే ముష్టి మనిషికి కూడా పనికిరాడు అందుకే రాజీనామా చేసి నా శాస జీవితాన్ని ఇలా పసిపిల్లలతో గడపాలనుకుంటున్నాను ఆయనకి అంత కష్టంగా ఉంటే ఎందుకండి ఆయన బలవంతం చేస్తారు మన పార్టీలోనే నాలాంటి సీనియర్ మోస్ట్ ని సీఎంగా ఎన్నుకోవచ్చు కదా నాకేమీ అభ్యంతరం లేదు प्रति दाखी गुड चूपीनामा पार्टी अभी जरगन पनी अगेदा गाड़ कदल राष्ट्र मे बंद राजीनामा
బయలుకెళ్తంటే కొడతారేమయ్యా సీఎం అక్కడ రిజైన్ చేస్తే బయలుకి పోతావేందిరా రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఎలా వెళ్ళగలుగుతున్నావయ్యా తేలేదాకా బయలుకెళ్ళడానికి లేదు ఏమిటండి రాజీనామాల బాగోతం మీరు నిజంగా రాజీనామా చేయదలుచుకుంటే గవర్నర్కి ఇవ్వాలి ఆయన ఒక డిసిషన్ తీసుకుంటాడు మీ పార్టీ ప్రెసిడెంట్కి ఇవ్వడం గొడవలు రెచ్చగొట్టడానికి అవతల శస్త్రాలండి జనం నేను ఈ సీఎం అయిన దగ్గర శస్త్రాలండి ఎందుకండి యదవ రాజకీయం నా కిల్లి బండి దగ్గర కూర్చొని నాలుగు కిల్లీలు కట్టుకున్నా నోరు పన్నెండు ప్రతి వాడు నాకు విశ్వాసంగా ఉన్నాను మరి ఇక్కడ ఎత్తినట్టు ఎత్తి యదవ అంటున్నారు భుజాలు అడుగుకోకండి చూడండి నేను ఆ గవర్నర్కి ఇవ్వను మా పార్టీ ప్రెసిడెంట్కి ఇవ్వను నా రాజీనామా లెటర్ మీకు ఇస్తాను మీరేం చేస్తారో చేయండి మీరే సీఎంగా ఉండాలని ప్రజలు పొడుచుకు చూస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరండి మనం ప్రజల్ని బ్రతికించనక్కర్లేదు వాళ్ళని చంపకుండా ఉంటే చాలు మీ రాజీనామా డ్రామాకి తెరవేయమని ప్రతిపక్షం తరఫున ప్రార్థిస్తున్నాను కొండయ్య గారు చూడండి పేపర్ వాళ్ళు ప్రతిపక్షం నా రాజీనామా ఉపసంహరించుకోమంటుంది కాబట్టి నా రాజీనామా వెనక్కి తీసుకోవడం తప్పటం లేదు రాసుకోండి రాసుకోండి ఏంటి సార్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ హంతకుడైతే వాడిని విడుదల చేయమంటారా వాడే కాదు సార్ ఈ రెండు రోజుల నుంచి దారుణాలు చేస్తున్న ఈ గుండాలు ఎవరో నాకు బాగా తెలుసు సార్ ఈ దారుణం చూడండి సార్ యు సీ దిస్ చూడండి సార్ బాగా చూడండి చూడండి సార్ బాగా చూడండి చూడండి ఈ పసిబిడ్డ మీ బిడ్డలాంటిది కాదా సార్ సార్ పర్మిషన్ ఇవ్వండి సార్ ఈ గుండా విధవుల్ని మొత్తం లోపలికి తోసేస్తాను కమ్ ఆన్ గివ్ మీ ద పర్మిషన్ ఆ గుండాను లోపలేస్తే సీఎం గారి మీద పొలిటికల్ ప్రెషర్ వస్తుంది ఇంకా పెద్ద గొడవలు దొరుకుతాయి ఆ డాక్టర్ వదిలేసాయి ఎలా సార్ హీస్ అ క్రిమినల్ మిస్టర్ శేఖర్ నువ్వు నాకు చెప్తున్నావా నాకు 30 ఏళ్ల సర్వీస్ ఉంది నీలాంటి ఆఫీసర్లు నా కింద 100 మంది పనిచేస్తున్నారు మన కింద 1000 మంది ఆఫీసర్లు ఉండొచ్చు సార్ కానీ మన భుజాల మీద అమాయక ప్రజలు ఉన్నారు సార్ అది మర్చిపోకండి నీ డ్యూటీ నువ్వే మర్చిపోతున్నావు నిన్న రాడికల్స్ మీద ఎంక్వైరీ చేస్తే ఏమిటయ్యా నువ్వు సాధించింది నువ్వు వాళ్ళతో కుమ్మక్కవుతున్నట్టు నాకు రిపోర్ట్లు వచ్చాయి వెంటనే వెళ్ళి ఆ ప్రభుని అరెస్ట్ చేయి ఎందుకు సార్ సీఎం గారి మీద హత్యా ప్రయత్నం ప్లాన్ చేసినందుకు దానికి సాక్ష్యం సీనియర్ ఆఫీసర్ని చెప్తున్నాను చేయి ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళి సోషల్ వర్క్ చేసుకో నేను వేరే ఆఫీసర్ని అపాయింట్ చేస్తాను నాట్ నెసెసరీ నాట్ డ్యూటీ నేనే చేస్తాను నీ స్నేహితుల్ని పంపి సీఎంని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అనేగా మీరు చెప్పబోయేది నా ప్రమేయం లేకుండా వాళ్లే వెళ్లారు నాకేమీ తెలియదు అనేగా నువ్వు చెప్పబోయేది మనం మనసుల్ని బాగా అర్థం చేసుకున్నాం కానీ సమస్యల్ని అర్థం చేసుకోవటం లేదు లేకపోతే నన్ను అన్యాయంగా పోస్ట్ మార్టం పేరుతో చంపడానికి ప్రయత్నిస్తే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నన్ను కాపాడారు చనిపోయిన కుర్రాళ్ల మీద సింపతి చూపిస్తారనుకున్నాను కానీ యూనిఫామ్ మీద స్టార్స్ పెంచుకుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారనుకోలేదు సార్ చావు బతుకుల్లో ఉన్న ముద్దాయిని రక్షించి బతికిస్తాం అదే వ్యక్తి నేరస్తుడైతే ఉరి తీస్తాం దట్ ఈస్ లా అండ్ ఆర్డర్ నాకు కావాల్సింది క్రిమినల్స్ నాట్ ది స్టార్స్ నా స్నేహితుల్ని క్రిమినల్స్ గా పట్టుకుని ఉరి తీస్తుంటే సంతోషించేవాడిని ఆఫ్టర్ ఆల్ గుండాల చేతిలో వాళ్ళు చచ్చిపోయినందుకు బాధపడుతున్నాను మిస్టర్ శేఖర్ ఇది మా ఓటమి కాదు మీకు ఓటమి పద స్టేషన్ కి అన్యాయానికి మేము తలవంచాం జుట్టు పట్టుకు తీసుకెళ్తే అదే వంగుతుంది సార్ ఈ కేసులో అసలు ముద్దాయి స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు సార్ సార్ సీఎం గారి మీద మోడో ప్లాన్ పనే చేశాను ఒప్పుకుంటూ ఆడు స్వయంగా స్టేట్మెంట్ రాసిచ్చారు సార్ అవును రేషన్ కార్డుల విషయంలో జరిగిన దారుణానికి నేనే హత్య చేయమన్నాను అందరూ గొప్పవాళ్ళే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చస్తారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు జైలుకి వెళ్తారు అంటే నేనే అన్నమాట ఎస్ ఐఎమ్ క్రూయల్ నాకే అక్కర్లేదు నేనెవరికీ అక్కర్లేదు అన్ని స్త్రీలే రాశాను నేను వద్దనుకున్నా మీరే గెలిచారా నేను తల్లిని కాబోతున్నాను ఈ మాట నేనే మీకు చెప్పి మీలో ఆనందం చూడాలనుకున్నాను
భారీగా విషయం మీకు చెప్పే ముందు ఒక నేరస్త్రాలుగా నిలవాల్సి వచ్చింది. శాంతి, మనకు బిడ్డ పుడితే మనకు ఊరడింపుగా ఉంటుందనుకున్నా. ఆ ఆశ తీరబోయేసరికి చెయ్యని నేరాన్ని మీద పెట్టుకుని మన మధ్య ఈ కటకటాలను ఎందుకు పెట్టావు? ఈ నేరం నువ్వు చేయలేదని నాకు తెలుసు. మీ బిడ్డ నా కడుపులో ప్రాణం పోసుకుందని తెలిసిన తర్వాత మీ భార్య నిర్దోషిగా నిరూపించాలనిపించిందా? ఎంత స్వార్థం అండి మీకు. కానీ వాడిపోతున్న ఈ సమాజానికి నీరు పోయాలనుకుంటున్న వాళ్ల కోసం నేను దోషినందుకు గర్వపడుతున్నాను. ఒక గుడ్డివాడిని ఊతగా పట్టుకుని ఇంకో గుడ్డివాడు సాధించేదేమిటి? నీలాంటి వాళ్ళు సమర్థించబట్టే వాళ్లే చట్టం అనుకుంటున్నారు, సమాజానికి సమస్య అవుతున్నారు. సిస్టర్, నువ్వు నేరం చేయలేదు, చేయించింది నేను. బయటికి రా. రాను, నేరస్తున్నాను నేనే. నువ్వు విసల్లో ఉండడానికి వీల్లేదో. నేను వచ్చింది నా నేరాన్ని ఒప్పుకోవడానికి. నువ్వు ఒక్క నిమిషంలో బయటకు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ తిరిగి తీసుకోవాలి, లేదా ఆ ఇద్దరు తమ్ముళ్ళు దౌర్జన్యానికి బలైపోయారు. ఈ తమ్ముడు నీ ముందే సావాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, జస్ట్ వన్ మినిట్. ఇదిగో మీ చట్టం. ఆ కాకి బట్టల వెనక మీ నిజాయితీని, ఈ కటకటాల వెనక మా నీతిని, ఈ అవినీతి రాజకీయం అణగదొక్కి సమాధి కట్టినా పర్వాలేదు. కానీ మా అక్క కడుపులో పసితరం నేల మీద పడి నడక నేర్చేలోగా మా రక్తంతో తడిసిన ఈ నేల పచ్చగా మారితే చాలు. ఈ నైట్కి పని పూర్తి చేయాలా? శవం సెల్లో ఉండాలా? మీరు మాత్రం హుషారుండండి. ఆ ఎస్ఏ గడే వాడిని కొట్టి చంపినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలవాలా. సమజైన ఆదిరా, అంత ఆది గుంచుకోండి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఆ హోమ్ ఏదో నాకు ఇప్పించండి. మీ చేతికి మట్టి అంటకుండా చూసుకునే బాధ్యత నాది. ఇలాంటి విషయాల్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. మా భావనకి మస్తుగా ఇస్తానడుగా. ఎప్పుడు నేను వచ్చాక? హరిహాట్, మా భావన అడుగుబో. నమస్కారం అండి. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇది నా సరుకు, జావ్. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ గుడ్డ కళ్ళ కట్టుకో, లేకపోతే ఇక్కడే చూస్తావు. మాధురా, రాత్రి అంతా డిప్పి ఎడగెత్తుకొచ్చిండ్రు మా గెస్ట్ హౌస్ కి. ఎందుకు? నీకే తెలుస్తుంది. ఏంటా బాబు, తెల్లవారు నడిపించారు, ఫుడ్ కూడా లేదు. ఐఎమ్ సన్ ఆఫ్ జేపీ, మైండ్ ఇట్. చంపమని పంపించిన రౌతయ్య గారు బాగానే ఉన్నాడు, మధ్యలో మమ్మల్ని పట్టుకుంటారేటయ్య. ఏరియా కొంచెంగా కట్లు పండి. ఏంద్రు నా గురించి వాగుతుండ్రు? వచ్చారా? చెప్పండి వీళ్ళకి నిజం. ఆ సెల్లో ఉండే ప్రభు గారిని చంపమంది మీరేగా? మంచిగానే ప్లాన్ చేశాను రే పోరగాళ్ళు. మీ నాయకుడే అనుకున్న, మీరు తెలివైన వాళ్ళే. మాలో మగలు అడాయి చేసేసి గుట్టు తెలుసుకుందాం అనుకున్నారా? దానికి ఎందుకంత కష్టం నేనే చెప్తా. మమ్మల్ని ఖతం చేయడానికి వచ్చినారు గనక మీ పోరాలు ఖతం చేసినాం తప్ప, మాకు అడ్డు గనక మమ్మల్ని ఖతం చేయడానికి ప్రభు ప్లాన్ చేసిండని కల్పించినాం. నా నిజాయితీకి ఒక ఛాలెంజ్, మా ప్రభుత్వంలో చేరుండ్రి, మీకు లక్షలు ఇప్పిస్తా. జల్దీ చెప్పుండ్రి, ఈ పాటికి మీ వాడికి కోర్టులో శిక్ష పడుతూ ఉంటుంది. ఉరి శిక్ష పడ్డా సరే నేను కోర్టును కొని ఇడిపిస్తలే. కుక్కలతో సింహాలకి పొత్తు కుదరదురా. ఏంది, నువ్వు కోర్టులో కదా ఉండాల్సింది, నీ గొంతు ఏంది ఏడనిపిస్తోంది? నేనిక్కడ ఉండడం కాదురా, నువ్వు ఎక్కడుండాలో అక్కడికే వచ్చావు. కళ్ళగంతలు విప్పండి. ఇన్నాళ్ళు న్యాయానికి గంతలు కట్టావు, అందుకే నీకే గంతలు కట్టి నిజాన్ని బయట పెట్టాం. ఇంతకంటే సాక్ష్యం ఏ న్యాయస్థానానికి దొరకదు. నిజం మీ ముందే చెప్పాడు, నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఒక చిన్న అబద్ధాన్ని పెద్ద అబద్ధంతో గెలవడమే కోర్టు అనే అపవాదం ఉంది మా మీద.
అలాంటప్పుడు సత్యాన్ని రుజువు చేయడానికి మీరు పడిన శ్రమకి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను ఈ ఆధారాలతో రౌతాలు దోషి అని ప్రభు నిర్దోషి అని కోర్టు నమ్మడమైనది అయితే వెంటనే అరెస్ట్ వారెంట్ ఇవ్వండి సార్ క్షణం ఆలోచించారంటే వాడు మీ స్థానంలోకి వచ్చి మిమ్మల్ని బోన్లో నిలబెట్టి కోర్టునే తారుమారు చేయగలడు మరో క్షణం ఆలోచించారంటే ప్రజా ఉద్యమం పేరుతో ఇక్కడే దుమ్మి చేస్తాడు వాడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ సో ప్లీజ్ గివ్ మీ ద ఆర్డర్ రౌతాలను అతని మనుషులను కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారెంట్ను జారీ చేయడమైనది నన్ను అరెస్ట్ చేసినావు నీ జాతకం తిప్పేస్తా టేక్ హిమ్ అవుట్ Excuse me, Inspector Garu. Yes. ఈ రోజు న్యాయస్థానం చరిత్ర ఓ కొత్త మలుపు తిరిగింది కదో ఇప్పటికైనా తెలుసుకున్నారా వాళ్ళు ప్రాణాలకు తెగించి ఇలా చేయకపోతే మీరు ఒక నిర్దోషిని ఉరి తీయించేవారు ఇప్పటికైనా వాళ్ళని మనసారా అభినందించండి సిస్టర్ మనందరం మనసారా అభినందించాల్సింది ఇన్స్పెక్టర్ గారిని అవును సిస్టర్ ఇదంతా ప్లాన్ చేసింది ఈయనే ఉగ్రవాదాన్ని సమర్థించకుండా ఉరికంబానికి ఎక్కించకుండా తన ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకున్న గ్రేట్ ఆఫీసర్ మిస్టర్ ప్రభు నిన్ను చట్టబద్ధంగా అరెస్ట్ చేసింది చట్టరీత్యా నిన్ను నిర్దోషిని చేయడానికి గ్రేట్ ఆఫీసర్ అనిపించుకోవడానికి కాదు మంచి కోసం ఏం చేసినా చట్టం దృష్టిలో తప్పు కాకుండా చేయండి ఇట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదు ఒక గంటలో మా రౌతాలు ఇక్కడ ఉండాలి ఎలా సార్ పబ్లిక్ గా కోర్టులో ఆయన అన్ని ఒప్పుకున్నాడు జడ్జి గారు శిక్ష వేసిన తర్వాత నా చేతులు ఏమీ లేదు ఏంటి నీ చేతులు ఏమి లేదా నీకేం తెలీదా నువ్వు ఉన్నది ఎందుకు ఈ ఈ కాకిపట్టలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు వేసుకున్నావురా నా గతి లేక నీకు ఎదురులేక వీటి కర్మేలా పట్టింది ఎన్నిసార్లు కిళ్ళిలో సున్నం ఎక్కేస్తే నేను తిట్టలేదు అదిరా నీ స్టేజ్ ఇప్పుడు నా యూనిఫామ్ ఎప్పిపుతావురా తీసుకో సారీ సార్ పర్లేదండి సారీ మర్చిపోయలే కోపంలో పొరపాటు అయిపోయింది సార్ తాగినప్పుడు కోపం వచ్చినప్పుడు ఇలా లోపలంతా బయటకు ఎక్కించుకోవాలి లేదంటే చిల్లు పడిపోద్ది తీసుకో పర్వాలేదు సార్ రౌతాల గారికి మతి చెల్లించిందని మీ తరఫు నుంచి ఒక సర్టిఫికెట్ ఇప్పించండి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నేను రిలీజ్ చేసి ఏర్పాటు చేయిస్తాను ఆ మాట ముందే చెప్తే పోయేది కదా ఆకులో సున్నం ఎక్కువేశాను అంటాడు ఏంటి మన చేతిలో తేడా రాదే అసెంబ్లీ సార్ లోపల సెషన్ జరుగుతున్నాయి నా గెరికెళ్ళి నా జిల్లా గురించి మా బావతో మాట్లాడాలా మా బావ అసెంబ్లీకి కాపులు కాస్తున్నావురా కాయ్ చూడు నీ పోలీస్ చేస్తున్న బూట్ పాలిష్ చేయిస్తా అవుమల ఏంటి సార్ వాళ్ళు లోపలికి ఎలా చేస్తున్నారు వాళ్ళ వాడేగా అయితే మాత్రం నాకు మీటింగ్ ఉంది 4:30కి వస్తాను టేక్ చార్జ్ ద గ్రేట్ అసెంబ్లీ వీఆర్ ఓన్లీ పోలీస్ మైండ్ ఇట్ ఏమిటి చెప్పులు విసురుకోవడం మైకులు విరుచుకోవడం అసెంబ్లీకి వచ్చిన ఒక గుండాన్ని సమర్థిస్తూ మీరు చేస్తున్న ఆందోళన భారత రాజ్యాంగానికి సిగ్గుచేటు ప్రకాశం పంతులు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు సంజీవయ్య గారు లాంటి మహావ్యక్తులు మసలిన ఈ అసెంబ్లీని పిచ్చాసుపత్రి చేస్తున్నారు ఇందుకైనా ప్రజలు ఓట్లేసి మనల్ని ఇక్కడికి పంపించింది మీరు ఆ ప్రభుత్వం ప్రజల గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించారా మీ మనుషుల కోసం మీ పదవుల కోసం మీ పలుకుబడుల కోసం ఈ శాసనసభను శ్మశానం చేస్తున్నారు అధ్యక్ష ఫుట్బాల్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు టీవీలో ప్రసారం చేయడం కంటే ఈ అసెంబ్లీ సమావేశాలను టీవీలో ప్రసారం చేయండి సార్ వీళ్ళు విరుస్తున్న మైకులు విసురుతున్న చెప్పులు ఆ ప్రజలు చూస్తున్నారనే భయం వేళ్లకుంటుంది వాళ్ళు ఎన్నుకున్న నాయకులు ఎంత ప్రయోజకులో వాళ్ళకు అర్థమవుతుంది 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏనాడు వాకౌట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు సార్ ఒక ప్రజాసేవకుడిగా ఈ అసెంబ్లీలోనే చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఈరోజు నా మనసును చంపుకుని వాకౌట్ చేస్తున్నారు సార్ క్షమించండి క్షమించండి సార్ టేక్ దిస్ ఇందిరా మిస్టర్ పోలీస్ అసెంబ్లీలోకి రాకూడదు తెలుసా గుండాలు కూడా రాకూడదు ద గ్రేట్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐఎమ్ కన్విన్స్డ్ టేక్ హిమ్ అవుట్ థ్యాంక్ యూ సార్ ఏంజిరా నా సంగతి జరగలేదు నీకు మళ్ళీ చెప్తున్నాను
లాస్ట్ వార్నింగ్ రా, ఇంకొకసారి నా ముందు దౌర్జన్యం చేస్తూ కనబడితే ఈ పోలీస్ బూటుతో నీకు మాలిష్ చేస్తాను రా. అదిరా పోలీస్, ఇలా చేస్తే నువ్వు గొప్పవాడైపోతాను అనుకుంటున్నావా? ఈ మాత్రం చేయడం మాకు చేత కాదు అనుకున్నావా? నువ్వంత దురుసుగా ఉండకూడదయ్యా. దిస్ ఇస్ టూ మచ్. మనం పోలీసులం అయ్యా, రౌడీలం కాదు. రాజకీయం గూండాయిజం అయింది కాబట్టి లా అండ్ ఆర్డర్ రౌడీయిజం అయింది. కానీ క్షమించమని దేవుణ్ణి నోటితో ప్రార్థిస్తూ కర్తవ్యాన్ని ఆయుధంగా చేతిలోకి తీసుకుని మన ఆర్మీ లోపలికి వెళ్ళకపోతే అదింకా దేవాలయంగా ఉండేది కాదు సార్. అలాగే అసెంబ్లీకి ఒక గూండా వెళ్తే వాణ్ణి బయటకి ఈడ్చిపారేయటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కానీ కించపరచడం కాదు సార్. అందరి శ్రేయస్సు కోసం రాసిన రాజ్యాంగాన్ని కొందరి స్వార్థానికి బలి చేయకండి సార్. మీరు గుండెల మీద చేయేసుకుని చెప్పండి సార్, మనం పోలీసులుగా బతుకుతున్నామా? మన పవర్స్ మన చేతుల్లో ఉన్నాయా? ఒక రాజకీయ నాయకుడు టెలిఫోన్ కాల్తో మన లా అండ్ ఆర్డర్స్ కదులుతున్నాయి. వాడి ఇన్ఫ్లుయెన్స్ తో ఒక క్రిమినల్ మన ముందే కాలు ఎత్తుకుని తిరుగుతున్నాడు. యు నో హిస్ ఎ క్రిమినల్, కెన్ యు అరెస్ట్ హిమ్? నో, మన పవర్స్ మనకు ఫుల్ గా ఇవ్వమనండి సార్. 24 అవర్స్, విత్ ఇన్ 24 అవర్స్ రామరాజ్యం వస్తుంది సార్. సో నా దృష్టిలో నేను చేసింది న్యాయం. ఇట్ ఈస్ మై సిన్సియర్ డిసిషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టు మై సుపీరియర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తారా? చెప్తా. అసలు ఆడికి ప్రమోషన్ ఇచ్చినందుకు నిన్ననాలా? కాకి బట్టలు వేసుకుని వాడి పని వాడు సిన్సియర్ గా చేస్తున్నాడు. వాడికి దొరకడం నీ తప్పు. రౌడీలకి రాజకీయ నాయకులకి లేడీస్ వీక్నెస్ ఉండకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అక్కడే బొక్కలో పట్టాడు సిస్సి. చూడండి, ఒక సీనియర్ పొలిటీషియన్ గా సలహా ఇస్తున్నాను, ఒక పని చేస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడచ్చు. ఎందుకంటే దారి లేదు. ఏంటది చెప్పు. చూడండి, మనం ఇప్పుడు ఆ రౌతాలను అరెస్ట్ చేయించి బహిరంగంగా రోడ్ల మీద తిప్పి జైల్లో దోయించామనుకోండి, మన పార్టీ తప్పకుండా గెలుస్తుంది. చూశారా, నా రక్తం చూడగానే మీ అసలు గొడవలు మర్చిపోయారు. అలాగనే మన ప్రభుత్వం మీద గొడవలు కొంతకాలం జనం మర్చిపోవాలి అని అంటే ఇలాంటిది ఏదో ఒక పెద్ద రక్తపాతం జరగాలి. పావురాయిపేటలో గొడవ జరగబోతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ హావ్ టు గో సార్. ఏమయ్యా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాక గొడవ అంతా మనమే చేసామంటారయ్యా? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు, రిపోర్ట్. నేను ఇస్తాను సార్ రిపోర్ట్. పావురాయిపేటలో మతకలోలం జరుగుతుంది, వెంటనే చర్య తీసుకోండి. ఇట్ ఈస్ మై రిపోర్ట్. Mad fellow, get out. I am not MAD mad sir, MA PhD. Communal conflicts are going on at Powraipet. Please go and take immediate action. It is my English report. Powraipet galli mein firkawari chal raha hai. Ya ke rok dev. It is my Hindi report. Powraipet nivas prante matakallolani sambhavanti. Takshanam matra praja rakshanam kuru. It is my Sanskrit report. Ee report sala. Please check this report. Report vachindi sir, I am going. చూడండి, వీళ్ళు హిందువులు కారు, ముస్లింలు కారు, మీ ప్రాణాల కోసం రాజకీయ నాయకులు పంపిన సైంధవులు. మీ రక్తంతో వాళ్ళ రాజకీయానికి రంగు పులుముకోవాలనుకునే స్వార్థపరుల కిరాయి గుండాలు. ఎలక్షన్లు వచ్చే ముందైనా ఎవరైనా పార్టీ మారినప్పుడైనా మాకు ఇలాంటి గొడవలు పెడుతూ ఉంటారు.
మాది దేవుడైనా వాళ్ళది దేవుడైనా పెట్టింది ఒకటే అన్నం ఇచ్చింది ఒకటే రక్తం. అమ్మా నాన్న లేని నేను పెరిగింది హిందూలింట్లోనే, నాకు పెళ్లి చేసింది కూడా హిందూలే. ఈ రోజు నుంచి ఈ సమాజంలో రెండే కులాలు, మనందరిది ఒక కులం, ఆ రాజకీయ నాయకులది ఇంకో కులం. ఓటు కోసం మా పేదగవడిని చిచ్చు పెడితే కన్యాకుమారి వరకు కులమతాలు ఏవైనా భరతమాత బిడ్డలని, కాశ్మీరం సీమ నుంచి కన్యాకుమారి వరకు కులమతాలు ఏవైనా భరతమాత బిడ్డలని రామ్ రహీం కలవాలి. మతాలకే అతీతమై జాతే వర్ధిల్లాలి, తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి, తప్పదింక అన్నదాన పిరికి తనం మానండి, గట్టి దినే నాయకుల్ని నట్టి విరగ కందండి, సచ్చైన దేశాన్ని రక్షించండి రండి, సచ్చైన దేశాన్ని రక్షించండి రండి. ఏమండి వీళ్ళని కస్టడీలో పెడతారేమో, మీకు తెలుసుగా వాళ్ళు ఎలాగైనా విడిపించుకుంటారు. అవును శేఖర్, ఈ గవర్నమెంట్ ని పడగొట్టాలన్నా, వాళ్ళ దుర్మార్గాలను దేశానికి తెలియజేయాలన్నా వీళ్ళ సాక్ష్యం మనకు అవసరం. సార్ మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు వచ్చారు. రమన్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరని తెలిసే అపాయింట్మెంట్ ఇచ్చాం చూడండి. అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మేము రాదలుచుకున్నాం. ఒక దొంగ పోలీసు కలిస్తే ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. రాత్రి పావురాయిపేట మతాల గొడవల్లో మీ వాళ్ళని మేము పట్టుకున్నాం, వాళ్ళ సాక్ష్యంతో మీ గవర్నమెంట్ దించేస్తాం అని చెప్పడానికేగా ఈ అపాయింట్మెంట్ తీసుకున్నారు. నీ పదవితో గుండాలతో లా అండ్ ఆర్డర్ తో ఆ సాక్షుల్ని మానించి తప్పించగలనని చెప్పడానికేగా ఈ అపాయింట్మెంట్ మాకు ఇచ్చావు. నా మాట మీరు, మీ మాట నేను మాట్లాడించాలి. ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడుకుందాం. సిగ్గు లజ్జా సివి నెత్తురు ఉన్నవాడు ఈ సీట్లో కూర్చుంటే మీ మాటలు భయపడాలి, కానీ మేరు పర్వతానికి మెరిసినట్టు ముడేసినండి. వస్తే మేలు వస్తుంది, ఓడితే మెరిసినట్టు కొడుతుంది. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, నా టైం చాలా విలువైంది. యు గో. నీ టైం విలువ ఇంకా కొద్ది రోజులే. ఏ ఆ తర్వాత భూమి పగిలిపోద్దా, ఆకాశం అంటుకుపోద్దా, సృష్టి ఆగిపోద్దా? సీఎం గా రిజైన్ చేసి హంతకుడిగా నీ నేరాలు ఒప్పుకుని పోలీసులకు లొంగిపో. హిట్లర్ లా హీనంగా చావకుండా కనీసం ఒక ఖైదీగా బ్రతుకుతావు. మైండ్ దట్. లేదు ఒంపు లేదు చెప్పు తీసి కొట్టండి, తప్పదు ఇంకా అన్నలారా పిరికి తనం మానండి, గట్టి దినే నాయకుల్ని నట్టి విరగదండి, సచ్చైన దేశాన్ని రక్షించండి రండి, సచ్చైన దేశాన్ని రక్షించండి రండి. ఈ రోజు ప్రైవేట్ క్లాస్ ఉందా? నాకు ఉంది. శాంతి టీచర్ తో మాట్లాడాలా? జరా బయటికి వెళ్ళుండ్రి. మంచిగుండారా? హ్యాపీయేనా? జ్యూస్ తాగుతుండ్రా? రాత్రి జరిగిన గడబడిలో మా వాళ్ళు నలుగురు మిస్ అయ్యిండ్రు, పోలీస్ స్టేషన్ లో కూడా లేరు. ఏమయ్యిండ్రు? దాచిండ్రా? ఎక్కడా ఎక్కడా? రేడియోలోనో టీవీలోనో ప్రకటనివ్వు. బాగానే ఉంది, మంచి ఐడియానే. రేపు మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చేసరికి నీ కడుపు తీయించారని ప్రకటించి ఏర్పాటు చేస్తే మంచిగుంటుందా? మంచిగుంటుందిలే, మంచిగుంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు ఎవరు? కాలేజ్ వదిలేకుండా ఇంకా ఎక్కడ ఉన్నారండి మీరు? ప్రైవేట్ క్లాస్ ఉంది. దరవాజా.
అగ్నిగర్భ ప్రసవించే ఉదయమిదే రత్నగర్భ ఘోషించే సమయమిదే అగ్నిగర్భ ప్రసవించే ఉదయమిదే రత్నగర్భ ఘోషించే సమయమిదే ప్రభవించను నవశిశువై ప్రజా విప్లవం తప్పదింక రాజకీయ ధూర్తుల పతనం ప్రభవించను నవశిశువై ప్రజా విప్లవం తప్పదింక రాజకీయ ధూర్తుల పతనం నవశిశువై ప్రజా విప్లవం తప్పదింక రాజకీయ ధూర్తుల పతనం నవశిశువై ప్రజా విప్లవం తప్పదింక రాజకీయ ధూర్తుల పతనం ఏంది ఏంది యాశం రేపు 12 గంటలకు గాని వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయితే ఎల్లుండి కల మన గవర్నమెంట్ ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు నాకు అనుమానంగా ఉంది ఇంకా అనుమానం ఏంటి ఢిల్లీ నుంచి ఎప్పుడో ఫోన్ వచ్చింది నీ కథ అయిపోయింది అంతే అసలే టెన్షన్ లో ఉన్నావు అలాంటప్పుడు మీరు ఇలా ఉంటే ఎలాగండి కొండాయివాడి గవర్నమెంట్ ఇంత మాదిరి వేలాడుతుందని నన్నెనకవే ఇల్లే క్యాయ్ సాబ్ మిమ్మల్ని నమ్ముకు నీ రాష్ట్రాన్ని బిజినెస్ సెంటర్ గా చేసుకున్నాం మీరు స్ట్రాంగ్ లేకపోతే ఎలా సాబ్ ముందు మనం ఆలోచించవలసింది రేపు జరగబోయే మీటింగ్ గురించి అది జరిగిందా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఈ కొండ అంటే ఏంటో మర్చిపోయారేమో అని గుర్తు చేయడానికే ఈ పాత వ్యాసం వేసుకున్నాను నన్ను నేను నమ్ముకున్నానే కానీ మిమ్మల్ని ఎప్పుడూ నమ్మలేదు నా వల్ల మీరు బతుకుతున్నారు కాబట్టి నా దగ్గర చేరారు నన్ను నిలబెట్టారు నాకు నచ్చింది నేను చేస్తాను కానీ మీరు చెప్పింది చేయవలసిన అవసరం నాకు లేదు ఇదే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ జరగబోయే ప్లేస్ వాళ్ళ చావులకు వాళ్లే ఎంచుకునే శ్మశానం చుట్టూ పహారీ కూడా ఒకటే గేట్ సరిగ్గా 12 గంటలకు అక్కడ అందరూ హాజరవుతారు బీఏజీ గారు సార్ ఆ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల దూరంలో మీ పోలీసులు ఎవరు ఉండకూడదు ఎలాగండి చాలా పెద్ద మీటింగ్ అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు ఇది సెంట్రల్ వరకు వెళుతుందండి అయితే మరి ఏయ్ లొల్లి జైబాక నువ్వు చెప్పు 10 మంది రౌడీని తీసుకొని మొత్తం కాల్చిపారాయి పిల్ల పాప ఎవరు మిగలడానికి వీల్లేదు మన సాక్ష్యాల ఇన్స్పెక్టర్ 3 నిమిషాలు అయిపోవాలి ఆ మీటింగ్ నా రాష్ట్రం నేల మీద రక్తపరుగా మిగిలిపోవాలి నా గవర్నమెంట్ పడగొట్టడానికి ప్రతిపక్షాలే ఈ కుట్ర చేశాయని రాష్ట్రపతి నమ్మాలి ఆ సవాల్ నుంచే నాకు కావలసిన రోజు ఎన్నుకుంటాను
అయిందిరా ఇది కార్ తీసుకురండి సిస్టర్ శేఖర్ గారు ఇంట్లో ఉన్నారా ఉన్నారి అర్జెంట్ గా మాట్లాడాలి పిలవండి ప్లీజ్ ఏమైంది ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ శాంతి ఎవరది హలో ఏంటి హడావిడిగా ఉన్నారు ఏం జరిగింది అవును శాంతి ఫోన్ ఎక్కడి నుంచి హలో ఇన్స్పెక్టర్ శేఖర్ హియర్ హలో జల్ది కార్ ఎక్కుండ్రి శేఖర్ వన్ మినిట్ ప్లీజ్ హలో పొద్దున్న వెళ్ళిన సుధ ఇంతవరకు రాలేదు బండి దండ్ర ఈ సమావేశాన్ని ఆపడానికి రాజకీయ మన కార్యకర్తను బలి తీసుకుంది ఆమె అంత్యక్రియలు జరిగేలోగా ఈ గవర్నమెంట్ను పడగొట్టాలి లేదా బానిసత్వమే మేలని తిరిగి ఈ దేశాన్ని ఆ తెల్లదొరలకే ఇచ్చేయాలి స్వతంత్ర భారత మరో జలియన్ వాలాబాద్ పదవులకై నల్ల దొరలు చేయుచిన నరమేధం ఏమైనది భారతీయత ఎక్కడుంది నాగరికత అస్థి పంజరమైనది జాతి వైభవం ఈ అమానుషం ప్రజాస్వామ్య పరాజయం స్వతంత్ర భారతాన మరో జలియన్ వాలాబా మరో జలియన్ ఆనాడు జలియన్ వాలాబాగ్ లో వేలాది మంది భారతీయుల్ని కాల్చి చంపిన జనరల్ డయ్యన్ ని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా సంజాయిషి అడిగింది ఎందుకు చంపావని ఈనాడు అంతకంటే దారుణాన్ని చేసిన ఈ డయ్యన్ ని ఎవరు సంజాయిషి అడుగుతారు ఏ కోర్టు తీర్పిస్తుంది కోర్టులు అడగడాలు సంజాయిషిలు ఇవి కావు పరిష్కారం ఆ రోజు నడి రోడ్డు మీద రాలిపోయిన నా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళకంటే ముందే నేను తీసుకుంటే ఈ ఘోరం జరిగేది కాదు ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటాను ప్రభు ప్రభు ఏమిటి ఉద్రేకం నువ్వే సాధించగలవు నిన్ను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు అదే నువ్వు ప్రభుగా నేను ఇన్స్పెక్టర్ గా ఉంటే నిన్ను నేను ఇప్పుడు షూట్ చేయాలి
నువ్వు చట్టాన్నైనా ఎదిరించి వాళ్ళని చంపడానికి సిద్ధపడతావని వాళ్ళకు తెలిసి నిన్ను చట్టరీత్యా చంపడానికి వాళ్ళు షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. దిస్ ఈస్ యువర్ సిచ్యువేషన్. టెల్ మీ వాట్ కెన్ యు డు? ప్రభు ప్రభు నువ్వు బయటికి వెళ్ళొద్దు. అంత అల్లకల్లోలంలో ఉంది. ఈ చావులు అన్నిటికీ నువ్వే కారణం అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రభు బయటికి రాకూడదు. సిస్టర్ అది నువ్వు మాట్లాడు ప్రభు. ఇప్పటి వరకు జరిగిందే దారుణం అని మీరు అనుకుంటున్నారు. కాదు, ఇక ముందు ఎన్ని ఘోరాలు జరుగుతాయో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఇంకా ఎంతమంది చంపేస్తారో నాకు భయంగా ఉందండి. మూడు రోజులు టైం ఇస్తున్నాను. నా రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఉగ్రవాదులంతా ప్రభుత్వానికి లొంగిపోవాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళని లొంగదీయాలి. అందుకోసం నేను సచ్చే వరకు నిరాహార్దీక్ష చేస్తున్నాను. ఆమరణ నిరాహార్దీక్ష చేస్తున్నాను. సచ్చిన తర్వాత నా సమాధి మీద దేశం ప్రశాంతంగా ఉందని ఒక్క ముక్క రాయండి, అది చాలు. ఆ మహానాయకుడు భోంచేసి మూడు రోజులైంది. ఆయన దేశం కోసం ఇంత పాటు పడుతున్నారు చూడండి. మూడు రోజులైంది ఆయన భోజనం చేసి పార్టీ అంతా గడబడిగా ఉంటే ఇప్పుడు నిరాహార దీక్ష ఏంది? తిని మూడు రోజులైంది. కొంతమంది నువ్వు చచ్చావనుకుంటున్నారు. తిను తిను, బాగా తిను. ఇలాంటప్పుడు నాలాంటి అనుభవం ఉన్న వాడిని తాత్కాలికంగా సీమం చేస్తే ఏ ప్రాబ్లం రాదండి. ఏమిటండి ఇలాంటప్పుడు కూడా గుడ్లకి రేస్తాడు? మేమన్నా ఎరిదద్దాం కనిపిస్తున్నామా ఆయనకి? ఈ గుడ్డు మీద నీ పేరు రాసి వాడి ముఖం మీద కొట్టి నేను సీఎం అయ్యాను. గుడ్డు పిల్లయ్యాక మీరేం చేస్తాం? నోర్మీయండి. మనమే తెలియని వాళ్ళు అనుకోకూడదు. ఇతరులు మనకంటే తెలియని వాళ్ళు, వాళ్ళ తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించడమే ఈ కొండ రాజకీయం. సృష్టిలో ఏదైనా మనం సృష్టించామా? ఆకు మనది కాదు, సున్నం మనది కాదు, ఒక్క మనది కాదు. ఈ మూడు కలిపి కట్టి నోరు పండించడమే మన తెలివి. దేశ శాంతి కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. నా మీద సానుభూతిగా మీరు భారత్ బంద్ చేయండి. అవును, నేను ఎంతో కాలంగా దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు కత్తి మనది, పదును మనది, అటాక్ మనది. ఈ దేశాన్ని ఒక కిల్లీగా జుట్టి మన పార్టీ నోరు పండిస్తాను. ఈ కొండయ్య విశ్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తాను. ఉగ్రవాదానికి నిరసనగా ముఖ్యమంత్రి చేస్తున్న నిరాహార దీక్షకు సానుభూతిగా భారతదేశం అంతా ఈ నెల 25వ తారీఖున బంద్ జరపడానికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ల పార్టీ నాయకులు నిర్ణయించారు. ఆ మహానాయకుడి కోసం యువతరం ఉద్రేకపడుతుంది, సమాజం స్తంభించిపోతుంది. అందుకే ఈ భారత్ బంద్ జయప్రదం చేసుకుందాం. కొండయ్య రాష్ట్ర నాయకుడే కాదు, దేశ నాయకుడని నిరూపిద్దాం. ఈ బంద్ జరగడానికి వీల్లేదు. భారతదేశమంతా వాడి పలుకుబడి పరిపాలన పెంచుకోవడానికే ఈ భారత్ బంద్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు భారత్ బంద్ జరగడానికి వీల్లేదు. ఎలాగండి? లా అండ్ ఆర్డర్ ని, ప్రభుత్వాన్ని, గూండాయిజాన్ని సైన్యంగా చేసి మరో నియంత్ర చేసిన యుద్ధం అండి ఈ భారత్ బంద్. ఇప్పటి వరకు మనం ఏం చేయగలిగాం, ఏం చేసాం అని ఊరుకుంటే మనం ఏం చేయలేం సిస్టర్. వాడికి మనకి జరుగుతున్న లాస్ట్ వార్ ఈ బంద్. తెల్లదొరలను తిప్పి కొట్టడానికి గాంధీ గారు చేసిన సత్యాగ్రహాన్ని బంధులనే రాబందులు చేస్తున్నారు ఈ రాజకీయ నల్లదొరలు. ఈ ప్రజల్ని గుండెలమే చేసుకొని చెప్పమనండి, ఈ బంధులంటే ఎవరికైనా ఇష్టమేమో? వీళ్ళు కళ్ళు తెరిచి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి బంధు అన్నోడిని చెప్పుచ్చు కొట్టిన రోజున మళ్ళీ బంధు పేరెత్తడెవడు? ఏమండి? అవును, రేపు భారత్ బంద్ జరిగితే వాడు గెలుస్తాడు, ఆపితే మనం గెలుస్తాం. మన ప్రాణాలు పోయినా సరే రేపటి ఉదయం ఈ బంద్ చరిత్రలో అస్తమయం కావాలి. నకాంక్షే విజయం కృష్ణ. నతరాజ్యం సుఖానిచ. ఇగో ఎవరు చూడటం లేదు కానీ సప్పుడు చేయకుండా లాగించేసే. చిచ్చి, యదపనులు చేసేటప్పుడే ఎక్కువ పద్ధతిగా ఉండాలరా. తిండి కాదురా ముఖ్యం, బతకడం అంతకన్నా కాదు. దేశం లెవెల్లో నేను ఎదగాలన్నా, మన పార్టీ ఏర్లు పాతుకుపోయి నిలబడాలన్నా,
రేప జరగబోయే ఈ భారత్ బంద్ నూటికి నూరు పాళ్ళు తిరుగు లేకుండా జరగాలి ఏ రాష్ట్రంలో ఎలా జరపాలో అంత ఆలోచించాను అలాగే జరగాలి ఉదయం 11 గంటల 40 నిమిషాలకు మధ్యప్రదేశ్ లో బాక్రా నంగల్ డ్యామ్ ని ఉద్యమకారులు బద్దలు కొట్టడంతో శాంతిని సమర్థించాల్సిన ప్రభుత్వమే ఈ భారత్ బంద్ చేయడం ఏమిటి సార్ ఎన్నో బరువులతో భారతదేశం కృంగిపోతుంటే బాధ్యత లేకుండా ఈ గవర్నమెంట్ భారత్ బంద్ చేయడం ఏమిటి సార్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన మనమే ఈ అశాంతితమైన బంద్ను సమర్థించడం ఏమిటి సార్ ఇది గవర్నమెంటే చేస్తున్న బంద్ అయ్యా ఇలాంటి బంద్ను ప్లాన్ చేసేది గవర్నమెంటే కాదు మనం గవర్నమెంట్ సర్వెంట్స్ అయ్యా నో వి ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంతమంది రాజకీయ గుండాలి బంద్లో ఉన్నారో సాయంత్రానికల్లా పట్టి లెక్క చెప్తాను ఐ విల్ ప్రూవ్ ఇట్ శేఖర్ మీరేం చేస్తారు సార్ చేస్తే ఇంకొకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యతని చేసి తీర్తాను ఐ విల్ బ్రేక్ దిస్ బంద్ అతను ఎవరు ఫాలో అవ్వకండి హలో జల్దీ చెప్పు ఆ బంధు మొదలెట్టి గంట కూడా కాలేదు అప్పుడే దేశం మొత్తం మీద 1500 బస్సులు తగలబెట్టిండట మనుషులు ఎంతమంది చచ్చిపోయారు చెప్పలేదేంటి బంధు పేరు చెప్పి రైళ్లు తగలబెట్టి ప్రజలతో ఆడుకుంటారా Thank you.
భారత్ బంద్ అసెంబ్లీ భారత్ బంద్ అసెంబ్లీ భారత్ బంద్ అసెంబ్లీ లోపలికి వెళ్ళనివ్వండి ఈ రోజు భారత్ బంద్ ఈ బంద్లు మాకు ఇష్టం లేదు చస్తారు చచ్చినా పర్వాలేదు మనలో ఒక్కరైనా అసెంబ్లీలోకి వెళ్ళాలి అవునండి బంధు మొదలు పెట్టి మధ్యాహ్నం కావస్తుంది పని స్పీడ్ చేయండిరా ఆ ప్రభు గారు ఎక్కడా ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడా వాళ్ళు పట్టుకున్న మనోళ్ళు ఎక్కడా ఆ పంతులు అమ్మగారితో మొదలు పెట్టండిరా ప్రభు ఊరంతా చాలా అలకల్లంగా ఉంది చాలా మంది జనం చచ్చిపోయారు నైట్ కర్ఫ్యూ కూడా పెడతారట వీళ్ళని పట్టుకోవడానికి అన్ని వైపుల నుంచి ట్రై చేస్తున్నారు వీళ్ళని ఇక్కడ మాస్టర్ ఎంతో మంచిదైంది దేర్ ఇన్ బిగ్ ప్లాన్ మ్యాన్ ప్రభు ప్లీజ్ అందరూ చచ్చాక నేను ఒక్కడిని బతికుంటే ఏం ప్రయత్నం ప్లీజ్ నన్ను వెళ్ళండి ప్రభు ఆగు చిక్కింది కానీ మనాలే చిక్కలే నేను చెప్పిస్తా నేను చెప్పిస్తాగా కరిపి పెట్టుకుంటే కొంచెం సులువుగా ఉంటుంది రేపు అసెంబ్లీలో అడిగితే కారణం ఏం చెప్తామండి ఎవరినన్నా తాగలు పెట్టండిరా ముఖ్యమంత్రి కోసం ఇప్పటికి 14 మంది యువకులు ఆత్మాహుతులు చేసుకున్నందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ఈ రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు చూడండి లెక్చరర్ గారు మీరు మాకు వ్యతిరేకంగా చేయాలనుకున్న పనిని
మాకనుకూలంగా ఈ భారత్ బంద్ గా ఎలా మార్చామో చూశారుగా ఏంటే నీలుగుతున్నావు మతాల గొడవల్లో బంధించిన మా మనుషులు ఎక్కడ ఢిల్లీకి ఏమని రిపోర్ట్ పంపారే చెప్పు చెప్పు రే శేఖర్ బెటాలని తోచినట్టున్నాడు కమాన్ డోర్స్ లాక్ చేయండి పాగల్ గడి శాంత్ ఎక్కడ ఉంది మా కాడనే ఉంది మా మనుషులు ఇచ్చేస్తే మీ ఆవిడ ఇచ్చేస్తా 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 ఇవ్వను ఇవ్వకపోతే ఇవ్వను నేరం ఒప్పుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను చెల్ కదిలేవో కాల్చి పరస్తా ఇప్పుడు ఈ సంకలి నీ చేతికేస్తా ఏస్తా రే ఆ రోజు ఈ అసెంబ్లీ ముందు నన్ను ఇక్కడే గెంటి నీ పోలీస్ బూట్తో నాకు మాలిష్ చేస్తానన్నావు కదరా ఇప్పుడు నీ పోలీస్ చేత్తో నా బూట్ పాలిష్ చేయరా 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 చేయి నీలాంటి గుండా రక్తంతో పోలీస్ బూట్ పాలిష్ చేసేది అదిరా పోలీస్ మంచి కోసం ప్రజల కోసం నడి రోడ్డు మీద చావటం మా కాకి డ్రెస్ ఎప్పుడు మామూలే ఐ డోంట్ ఫీల్ ఫర్ మై డెత్ ఇదిగో పోలీస్ బెల్ట్ ఇది రాజకీయ పలుకుబడికి నలిగిపోతున్నా అమ్ముడైపోతున్న నీతికి కుమిలిపోతున్నా సమాజ శాంతి భద్రతల కోసం బతికే ఉండాలి దీన్ని గెలిపించే బాధ్యత నీది ఇది కొనవు పిరుదులుతున్న ఒక పోలీస్ ఉద్యోగి చివరి కోరిక టికెట్ కమ్ ఆన్ టికెట్ టికెట్
వాసి హృదయం వేదనలో రగిలే దేశభక్తి శ్వాస విడిచి దేహంగా మిగిలే దిక్కులేని శిశువై ఈ సంఘం నిలిచే నర పశువుల కోరాలకి పురవీధుల ఉప్పొంగే నర పశువుల కోరాలకి పురవీధుల ఉప్పొంగే ప్రజా రక్త నదులు ఈ భారత బంధులు ప్రజా రక్త నదులు ఈ భారత బంధులు బంధు విజయవంతమైనట్టేనా అబ్బా మా పార్టీ తలపెట్టిన భారత్ బంద్ ఈ రోజు విజయవంతం అయిందంటే అందుకు కారణం కొండంత ప్రజాబలం మాకు అండగా ఉంది కాబట్టి దేశం యావత్తు ప్రజానీకం ఈ బంధుకు మద్దతునిచ్చారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఈ బంధు విఫలం కాలేదు ఈ బంధులో మా మనుషులు ఎంతో మంది చనిపోయారు మేం చచ్చిపోయినా బాధపడం మాకు కావాల్సింది ఉగ్రవాదాన్ని నిర్మూలించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఒక కిళ్ళి బట్టితో సామాన్య జీవితాన్ని ప్రారంభించిన శ్రీ కొండయ్య గారు ఈ రోజు యావత్ భారతదేశానికి నాయకుడు కాబోతున్నందుకు మనం అంతా గర్వపడాలి బహుత్ ఖుష్ హోనా చాహియే కొండయ్య గారు కొండయ్య గారు ఊరుకారా నాన్న ఊరుకారా నీ ఊపిరి పోయే ముందు నేను ఒకటి చెప్తాను వినరా ఎప్పుడు సత్యది మీరు బ్రతికేది మేమేరా ఈ పసి ప్రాణాలు కూడా మమ్మల్ని కాపాడేటప్పుడు మా ప్రాణాలు ఎవరా తీసేది ఆ తెల్లదొరలు మిమ్మల్ని గొర్రెలు అన్నారు అంత మాట అనడం బాగోదని చెప్పి నేను మిమ్మల్ని పశువులు అంటున్నాను ఆ పశువు మీదే భారత్ బంద్ అని రాసి మిమ్మల్ని బలిపశువులు చేశాను చేస్తాను నాకెవర్రా అటాక్ ఇచ్చేది ఎవర్రా అటాక్ ఇచ్చేది తెగింపు మనిషిలో వచ్చిన రోజు మన భారతదేశం రత్నగర్భ కాకపోయినా రక్తగర్భ మాత్రం కాదు మన సంస్కృతి సారం ఇది భారతీయ చరిత్రలో స్వర్ణాధ్యాయం ప్రభవించను నవ శిశువై ప్రజాపి